ప్రైస్ ది లార్డ్ రియాన్షి చెల్లి. ఇంకా ఊర్లోనే ఉందంట అక్క. ఇంకా ఊర్లోనే ఉందంట అక్క. అక్క ఈరోజు నేను ఇంగ్లీష్ లో లాస్ట్రైబ్ చేయొచ్చా అక్క? నేను తెలుగులో చేస్తాను అక్క. ఓకే మా సిస్టర్. సిస్టర్ అక్క చెప్పండి. రియాన్షి మాదిరి. రియాన్షి మాదిరి సండే స్కూల్ కి ఏమైనా ఆఫర్, మన సండే స్కూల్ లకి ఆఫరింగ్స్ పంపించాలంటే ఎలా? చాలా మాంకు అమ్మా, మరి సండే స్కూల్ కోసం ఆఫరింగ్ అంటే ఎలా? మీ మీకు ఎందుకు ఆలోచన పుట్టిందో ముందు చెప్పండి అమ్మా. నేను కూడా ఒక పాస్టర్ గారి కోడల్ని. సర్వీస్ చేయాలంటే ఈ ఆన్లైన్ ఇవ్వాలంటే చాలా ఖర్చులు అవుతాయి కదా సార్. పాస్టర్ గారికి సపోర్ట్ చేయాలి అండ్ దీనికి సండే స్కూల్ టీచర్స్ కి ఏదైనా ఇస్తే బాగుంటదేమో అంటే సార్, అందుకని అనిపించింది. అంటే ఒకటి ఒకటమ్మా మీకు, అంటే మీరు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మన నిర్మలమ్మ గారికి ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే సార్. కాబట్టి నేను కొంతమందిని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. అంటే యాక్చువల్ గా వాళ్ళు, నేను మీకు పాస్టర్ గారు, నేను మీకు ఫోన్ చేశాను పాస్టర్ గారు చాలా సార్లు, ప్రేయర్ లో ఉన్నారండి అని 2 టైమ్స్ కట్ చేశారండి 2 మంత్స్ బ్యాక్. అండ్ రీసెంట్ గా కూడా నేను మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఆన్సర్ చేయలేదు గారు. అమ్మా అయితే మొబైల్ ఫోన్ లో టెక్స్ట్ మెసేజ్ పెట్టే అవకాశం 2 సార్లు ఉంటుంది, ఒకటి మామూలు ఎస్ఎంఎస్, ఒకటి వాట్సాప్. అవి మీరు కొంచెం పాటిస్తే నేను వెంటనే రియాక్ట్ అవుతాను. ఎప్పుడైతే ఉండండి, మీకు చెప్తాను. మాకు జీవజల శ్రోతలు ఉంటారమ్మా, వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కాబట్టి కొన్ని 100 నెంబర్ నా దగ్గర ఉంటాయి. అవి ఒకటి పేరు డిస్ప్లే అవ్వకపోతే నేను డిలే చేస్తాను అనమాట, ఎప్పుడో చేస్తాను. పేరు డిస్ప్లే అయితే వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే మీ మీ పేరు అది చెప్పి నాకు పెట్టండి, నేను సేవ్ చేసుకుంటాను. ఏమా తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా సరేమ్మా, నా విషయం కాదు, మీరు ఫోన్ చేసేటప్పుడు ఎత్తకపోయినప్పుడు వెంటనే ఒక మెసేజ్ పెట్టండి, ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ యూ, ఐఎమ్ సో అండ్ సో, అంతే సింపుల్. మెసేజ్ పెడితే మీకు మళ్ళీ వాళ్ళు అంటే మీ పేరు సేవ్ చేసుకుని వాళ్ళకి తిరిగి ఫోన్ చేస్తారు అమ్మా. ఇప్పుడు మీ నెంబర్ చెప్పండి, ఎలాగే మాట్లాడుతున్నారు. 8142 రియాన్షి వాళ్ళ మదర్ నేనండి. నేను అవునమ్మా. 8142 74 74 26 23 26 సార్. 26 04 04 అమ్మా. 8142 74 26 04 అంతే ఫాస్టర్ గారు. అంతే అమ్మా. ఏం పేరు తల్లి? నా పేరు శరణ్య అండి. SARANYA అవునండి. అవును. ఓకే. కొంతమంది SHA పెడతారు. అవును అవునయ్య గారు. మీరు ఎస్ఏ పెట్టారు. ఓకే శరణ్య. రియాన్షి మదర్ అని రాసుకోవాలి మేము. అవునంతే మాస్టర్ గారు. రియాన్షి అమ్మ, రియాన్షి అని ఎలా పెట్టారు, ఏంటి మీనింగ్? యాక్చువల్గా వదిన వాళ్ళ పాప పేరు ప్రియాన్షి అండి. ఫ్లవర్ అంట ప్రియాన్షి అంటే, సో రిథమిక్ గా ఉంటది కదా అని పీ తీసేసి రియాన్షి అని పెట్టి, రియాన్షి అంటే చీర్ఫుల్ అని మీనింగ్ అని చూసాము డిక్షనరీలో. ఓకే వండర్ఫుల్ అమ్మా. అమ్మా ప్రజలు, నేను ఫేస్బుక్ మనకు కొంత చేయాలి, హోస్ట్ తీసుకున్నావా? తీసుకొని నన్ను కోహోస్ట్ చేసాయి, నేను ఫేస్బుక్ మిగతా పనులు చేస్తుంటా. అమ్మా నిర్మలమ్మ ప్రజలాడమ్మా, మీదేంటి తేడా? ఒకసారి ఆఫ్ చేసేయండి. అంటే ఏదో ఎఫెక్ట్ ఆన్ అయిపోయిందమ్మా, ఇప్పుడు బాగుంది అమ్మా. ప్రజలమ్మ పవన్
ఇప్పుడు బాగుంది. ప్రైజ్ లార్డ్ పావని అక్క. ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే పావని అక్క ప్రజ్ఞ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి, ప్రేయర్ చేయండి. ఓకే పిల్లలు అందరు బాగున్నారు కదా, మరి ఈరోజు స్టార్ట్ చేసుకుందామా మన సండే స్కూల్. ప్రజల మినీ వచ్చినా రాదక్క ఈరోజు రాదు. ఓకే నేను రెడీ. ఓకే పిల్లలు అందరు పొజిషన్స్ కి వచ్చేసేయండి, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, అందరు మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ఓకేనా? చేశారు కదా అందరు, మరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు దేవ, సమాధానకర్త అయిన తండ్రి, ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువ, గడిచిన కాలం అందు కూడా ప్రభువ మీ రెక్కల చాటున చల్లని నీడగా దేవ అయ్యా తండ్రి, మమ్మల్ని దాచి కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ప్రభువ నాయన, ఈ దినమును చూడటానికి మాకు నాయన తండ్రి సహాయం చేసి నాయన సజీవుల సంఖ్యలో వరుసలో మమ్మల్ని వచ్చిన పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కనికరపునుడా, స్తోత్రము, శక్తి సంపన్నుడా, స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా అయ్యా మీ గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి నాయన తండ్రి, అటు ఇదిగానే బిడ్డలందరూ కూడా ప్రభా నాయన మీ సన్నిధిలో బలపడడానికి నాయన తండ్రి, మీరు జరిగించి చిన్న కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోబోచ్చుగా పరిశుద్ధాత్మడ, మీ ఆత్మ సహాయంను తోడుగా ఉంచండి దేవ. అయ్యా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. జరగనున్న మీటింగ్ అన్నిట్లో కూడా ప్రభా మీరు సహాయం చేయండి అయ్యా. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ నాయన తండ్రి, ఎవరు ఎటువంటి సాతాన్ని కలిగించే పనుల్లో పడిపోకుండా పరిశుద్ధాత్మడ సహాయం చేయండి నాయన. ప్రజలని జ్ఞాపకం చేసుకోండి నాయన, మీ జ్ఞానాత్మను దయచేయండి తండ్రి. మీకు వందనాలు నాయన. నిమ్మకని నాయన తండ్రి, ఇంకా ప్రభు శ్యామలకని, బెనెత్ని, మినీని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎంతో ప్రయాసపడుచుండగా ప్రభు అయ్యా తండ్రి, ఇదిగో మేము నాయన తండ్రి మీ గమ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభు నాయన బిడ్డలు నాయన త్వరపడి నాయన జూమ్ లోకి రావడానికి సహాయం చేయండి నాయన. ఎక్కడ మేము సమయాన్ని వృధా చేసుకోకుండా పరిశుద్ధాత్మడ ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకుండా నాయన తండ్రి, ప్రతి సమయాన్ని ప్రభు మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ఆయన ఈ దినమున వాక్యము ద్వారా మీరు నాతో మాతో అందరితో బిడ్డలేని వారితో మీరు మాట్లాడి మహిమను పొందమని, ఇదిగో ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించమని నాయన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు చెప్పండి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిమ్మక ప్రైజ్ ది లార్డ్. నిమ్మక ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిమ్మక ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా పిల్లలు? ఓకే, ఈరోజు మన సమయం మన పాటల్లోకి వెళ్ళిపోదామా, పాట నేర్చుకుందామా? లాస్ట్ డే మనం ఏం పాట నేర్చుకున్నాం? చిన్ని చిన్ని యేసు పుట్టినాడు చూడు పాట నేర్చుకున్నాం కదా. మళ్ళా ఈ క్రిస్మస్ సీజన్ లో మరొక క్రిస్మస్ సాంగ్ నేర్చుకున్నామా పిల్లలు? ఓకే, మనం ఈ పాట నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో ఎవరెవరు కనిపిస్తారు మనకి పాటలు? మనకి క్రిస్మస్ సీజన్ వచ్చేసరికి జ్ఞానులు, గొల్లలు, దూతలు, మరియమ్మ, యోసేపు, చిన్ని యేసు కనిపిస్తారు కదా పిల్లలు. మనం ఈ పాటలు కూడా మళ్ళీ నేర్చుకుందాం. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది మీ చర్చ్ ఎక్కడైనా చక్కగా ఈ యాక్షన్ సాంగ్ ఈ క్రిస్మస్ సీజన్ లో మీరు చేర్చు పిల్లలు, చక్కగా సరేనా? అది ఎక్కడ పుట్టింది చిక్క పిల్లలు? ఏసై పుట్టినప్పుడు స్టార్ ఎక్కడ వచ్చింది? తూర్పు దిక్కున వచ్చింది కదా. అది చూస్తే ఎవరు వచ్చారు పిల్లలు? జ్ఞానుల
ఏసే పుట్టినప్పుడు ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది, ఎందుకు వచ్చారో మీరు ఈజీగా చెప్పొచ్చు పిల్లలు, సరేనా? మన పాపం నుంచి మనకు విడుదల ఇవ్వడానికి ఏసయ్య లోక రక్షకుడిగా మన మధ్యలోకి వచ్చినాడు కదా పిల్లలు. మరొకసారి చెప్తావా పిల్లలు? నడిపించిన అనేక మంది కదా ఈ రోజు మనం కూడా ఏం చేయాలి
ఏసీని తెలుసుకున్నాం మనము అనేక మందికి ఏసీని గురించి చెప్తూ అనేక మంది ఏసీ దగ్గర కనిపించట్లేదు ఓకేనా
పిల్లలు సూపర్ సూపర్ గా చేసేస్తున్నారు కానీ ఎవరు రేచల్ ఏంటో అట్లా కూర్చున్నావేంటి ఏం చేయకుండా దేవుని మహిమపరచడం నీకు ఇష్టం లేదా యాక్షన్ సాంగ్ తోటి మన యాక్షన్ సాంగ్ తీయాలి దేవుని మహిమపరచాలి ఎవరి కోసమో కాదు కదా అవునా మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్రిస్మస్ కి డాన్స్ ప్రాక్టీస్ చేసిన కాల్చిపోయాను అవునా అందరు వచ్చారు అక్క ఇందాకే అయినప్పటికీ మనం ఏం చేయాలా దేవుని సన్నిధిలో మహిమపరచడం కలిసిపోయాం అనుకుండా చేస్తేనే నీకు ఇంకా బోర్డ్ బ్లెస్సింగ్స్ వస్తాయి సరేనా ఈసారి అలా చేయాలి గాడ్ బ్లెస్ యు నానా ఈసారి అలా చేయాలి ఓకేనా ఓకే అక్క అక్క అన్నిటిలో కూడా మనం బెస్ట్ గా ఉండాలి అలసిపోయాం అనుకుండా చేయాలి ఓకే ఓకే నీ మెమరీ వస్తే చూపించేసే మరి జాయిన్ చేసాను కూడా చాలా బాగా చేశారు పిల్లలు మీరంతా చక్కగా ఎంత బాగున్నారు హెల్దీగా కదా దేవుని కృపను బట్టి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు చిన్ని తమ్ముడు ఇద్దరు కూడా వచ్చేసారు ముందుకి గాడ్ బ్లెస్ యు నానా ఓకే రేచల్ జ్యోతి అక్క ఉన్నారు జ్యోతి అక్క అన్మ్యూట్ చేసుకోండి and to save that which was lost Luke 19:10 verse was spelling tappu rasu nana memory verse sir check chesi verse okay akka okay akka thank you akka praise the lord bless you tally thank you akka okay next నువ్వు క్లాప్స్ ఇస్తావా ఈరోజు అందరికి ఈరోజు నువ్వు అందరికి క్లాప్స్ ఇస్తావా హ్యాపీ తల్లి హ్యాపీ వినిపిస్తుందా అందరికి నువ్వు క్లాప్స్ ఇస్తావా ఇవ్వగలవా తల్లి క్లాప్స్ ఇస్తావా మ్యూట్ అవ్వట్లేదు అన్మ్యూట్ అవ్వట్లేదా అన్మ్యూట్ అయింది తన వీడియో ఆఫ్ చేసేసుకుంటుంది రెడ్ మార్క్ లో కనిపిస్తుంది నువ్వు థమ్స్ అప్ చూపించు చేస్తావా చేయట్లేదా చార్స్ చార్లెస్ నువ్వు ఇస్తావా క్లాప్స్ ఇస్తావా ఈ లోపు హ్యాపీ కూడా ఒకవేళ అయితే మధ్యలో హ్యాపీ కూడా యాడ్ అవుతుంది ఓకే చార్లెస్ గుడ్ బాయ్ గాడ్ బ్లెస్ యు నానా రెడీ ఎవరు చెప్పారు తన పేరెంట్ రేచల్ రేచల్ కి క్లాప్ ఇచ్చేసి అప్పుడు అన్న అక్క చూపిస్తున్నారు చూసానన్న గణపరచవాడిని నేను గణపరిచేదాను మొదటి సంగీయాలు 2:30 ఐ విల్ హానర్ దోస్ హూ హానర్ మీ ఫస్ట్ సంగీయాలు 2:30 ఎక్కువ బాగుంది అనుకుంటే 50 చాలు ఓకేనా అట్లా చేయాలి 20, 30, 40, 50 ఓకే సంహిత నువ్వు ఏ వర్షన్ లో చెప్పానా మెమరీ వర్స్ టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ అక్క ఓకే ఆనర్ అనే హానర్ కాకుండా ఆనర్ అను ఓ హెచ్ పలుకు ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ ఇంక్లీన్ అక్క
I was blue. Okay, the network brother will leave it. Okay, next. Grishma and Kathy. Praise the Lord. ఒకటో సమూయేలు మొదటి సమూయేలు రెండు ముప్పై ముప్పై వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా నన్ను గణపరచు వారిని నేను గణపరచదను మొదటి సమూయేలు రెండు ముప్పై Thank you, Akka. Very good. Congrats. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Okay, Nana. Ante. 10. Highest 10. Charlie Srishla, highest 10. Okay, na? కనెక్ట్ అవడానికి ట్రై చేయను నెక్స్ట్ హ్యాపీ క్లాప్స్ కొడతావా కొడతానక్క ఓకే ఓకే మా ఒకసారి చార్లెస్ ఒకసారి నువ్వు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ ఓకే హ్యాపీ చాలా చాలా బాగుంది నీ వర్క్ అయితే దానికి వెనకాల ఒక చిన్న స్టిక్ ఏదైనా అంటించమని వెళ్ళి తుడుచు వాటిని తుడుస్తాం కదా తిప్పుడు పుల్లలు ఉంటాయి కదా అలాంటి తిప్పుడు పుల్ల ఒకటి వెనకాల అంటించాం అంటే తక్కువ స్ట్రాంగ్ ఉంటుంది తక్కువ ఇలా ఇలా అనొచ్చు సరేనా చాలా బాగుంది ప్లాన్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ చార్లెస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30,000 ఓకే గాడ్ బ్లెస్ యూ తల్లి నెక్స్ట్ కాదు ఉదయాన్నే నువ్వు లేచి బైబిల్ చదువుతావు కదా ఖచ్చితంగా బైబిల్ చదవకుండా మనం ఏ పనులు చేయకూడదు ప్రార్థన చేయకుండా ఏ పని చేయకూడదు కాబట్టి ఈ రోజు క్లాస్ లో ఏ మెమరీ వర్క్స్ ఇస్తున్నారు అని చెప్పి నువ్వు చూసుకొని ఆ వర్క్ నువ్వు చూసి రేపు మార్నింగ్ లేవగానే ఆ మెమరీ వర్క్స్ తీసుకొని బైబిల్ రీడింగ్ చేసేసే అమ్మా అప్పుడు నువ్వు బై హార్ట్ ఒక 3 times, 10 times చదివేస్తా ఉంటే నీకు వచ్చేస్తుంది కదా అది అనేవి ఇక్కడ చెప్పేది కానీ ఒకవేళ నీ హోంవర్క్ నువ్వు చేయలేకపోయినా మెమరీ వర్క్స్ నువ్వు చెప్పేసినట్టు ఉంటుంది బైబిల్ చదివినట్టు కూడా ఉంటుంది నానా ఈ రోజు నీ బైబిల్ చదివేవా ఆ బైబిల్ రీడింగ్ ఏం చేయాలనంటే ఈ మెమరీ వర్స్ నువ్వు చదివేస్తాను అనుకో చక్కగా నువ్వు చెప్పేయగలవు ఓకేనా రేపటి నుంచి అలా నువ్వు ఎంత వర్క్ నువ్వు చేస్తావు మాకు తెలుసు నాన్న నువ్వు చాలా 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 బాగా చేసేవాడు నువ్వు 3D లో కాబట్టి నేనేమి అనట్లేదు కానీ నువ్వు బైబిల్ రీడింగ్ చేయాలి కాబట్టి అది చేసి ఇక్కడికి వచ్చినప్పుడు అది నువ్వు చూడకుండా చెప్పేయి అప్పుడు నీకు దేవుడు ఇంకా నేను బ్లెస్ చేస్తాడు నీ ఆన్లైన్ క్లాసులు నువ్వు బెస్ట్ గా నువ్వు ఉంటావు గాడ్ బ్లెస్ యూ నాన్న హ్యాపీ క్లాప్స్ కొట్టు మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Okay, 50,000. Highest 50,000. Okay, next. Next, Nana.
సన్నీ సోనీ ఏది సోనీ ఇలా అక్కడ పక్కన ఉంది సోనీ ప్రైజ్ ది లార్డ్ హోంవర్క్ చేయలేదు అక్క ఈరోజు ఒకటో సమయాలు రెండు చెప్పలేనా చెప్పు వినిపిస్తుంది వినిపిస్తున్నా చెప్పు నన్ను గణపరిచిన వారిని నేను గణపరిచేది ఒకటో సమయంలో రెండు ముప్పై గణపరచుదును నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును ఒకటో సమయంలో రెండు ముప్పై చెల్లెలు ఒకటవ సమూహేలు రెండవ అధ్యాయం ముప్పయో వచనం నన్ను గణపరచు వారిని పలుకు నన్ను గణపరచు వారిని నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును ఒకటవ సమూహేలు రెండో అధ్యాయం ముప్పయో వచనం అదే అదే పలుకుతా ఉంటే వెరీ గుడ్ సోని వెరీ గుడ్ సన్ని గాడ్ బ్లెస్ యు నానా చార్లెస్ Claps. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. 40,000. Thank you. Very good. God bless you, Nana. Next, Joshua Daniel. Unmute chesko. Em cheyaledu? Akka, homework cheyaledu, akka. Memory verse chadavaledu, akka. Poddunne lesi prayer chesukoni Bible chadavanu, akka. వెరీ గుడ్ అయితే నువ్వు చేయాల్సింది అది చదువుతూ నీ మెమరీ వాస్ వన్ లైన్ కదా ఓన్లీ వన్ లైన్ కదా ఆ వన్ లైన్ చదవాలి దాన్ని బై హార్ట్ చేయాలి ఎందుకంటే మరి మీకు ఆన్లైన్ క్లాసెస్ జరిగినప్పుడు దానిలో ప్రతి సబ్జెక్ట్ లో ఎన్ని ఎన్ని పేజెస్ ఉంటాయి కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ చదివితేనే కానీ మనం ఎగ్జామ్ లో పాస్ అవ్వం కదా అలాగే ప్రతిరోజు ఒక్కొక్క మెమరీ వర్క్స్ మనం ఒక్కొక్క వచ్చిన మనం కంఠస్థం చేయకపోతే మరి ఈ యొక్క స్టడీస్ అంతట్లో కూడా మనం బెస్ట్ గా ఉండలేం మరి కదా అందుకని మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఆ మెమరీ వర్క్స్ మనం చదవాల్సిందే చదువుదామా రేపటి నుంచి పిల్లలు ఒకసారి అందరు పిల్లలందరూ వినండి పిల్లలు ప్రతిరోజు నేను బైబుల్ చదువుతాను అని చెప్పండి కంఠవాక్యం నేను కంఠస్థం చేసుకుని వస్తాను ఎందుకంటే మామూలుగా బైబుల్ చదివేసి వచ్చేయడం అలా ఏమి కాదు మనం స్కూల్లో టీచర్ ఇచ్చిన అసైన్మెంట్ మనం చేయకుండా వెళ్తే టీచర్ ఏమంటారు పిల్లలు పెడతారు కదా మనకి కొడతా ఉంటారు కదా రోహిణి చెప్తుంది కొడతారని అయితే మనకి ఏసయ్య కనిపించట్లా ఇక్కడ ఇక్కడే ఉన్నారు కానీ నిన్ను కొడతారేమో ఒకరోజు ఇస్తున్నారు మా దేవుడు కదా కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఇంకా చూస్తున్నా నువ్వు చదువుతావేమో నువ్వు చెప్తావేమో అని చెప్పేసి మన పెదవులతోటి ఏసయ్య మాటలు మనం పలికితే అన్నిట్లో కూడా మనం బాగుంటాం ఏసయ్య నీకు గోల్డ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు పోతే అన్నీ నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు అవి కావాలా మరి అమ్మో ఇదిగో శ్యామలకి ఇక్కడే ఉంది టీచర్ గారు ఏం చేస్తారో మరి చదవకున్న వాళ్ళు అందరు అమ్మోయ్ వేలు చూపిస్తుంది కాబట్టి పిల్లలు కాబట్టి మనం అలా చేయకుండా ప్రతిరోజు వాక్యం చదువుదాం ఓకేనా నిమ్మక్క నువ్వు నేను శాలమన్న ప్రజలక్క విన్ని ఎంత మంది ఉన్నాం అంత మంది మీ రోజు వాక్యం చదవమంటున్నాం మెమరీ వర్క్ సబ్జెక్ట్ అంటున్నాం వాళ్ళు చెయ్యట్లేదక్క మనం ఈ ప్రోగ్రామ్ తీసేద్దాం తీసేద్దామా
అయితే ఏం పడదాం అక్క, ఓన్లీ గంటన్నర కూడా వాక్యమే చెప్పేద్దాం. అంటే పెద్ద పెద్ద లెసన్ అయితే రేపటి నుంచి, ఎందుకంటే మనోళ్ళు వినటానికి సిద్ధంగా ఉన్నారు, చెప్పడానికి సిద్ధంగా లేరు, చదవటానికి సిద్ధంగా లేరు. అవునా, వింటారు అంతే, వినేసి. ఇప్పుడు మన మధ్యలో చాలా మంది వచ్చారు, అంకుల్ వచ్చారు. పెద్ద ప్రసంగం చేస్తా పిల్లలు, ఇంకా యాక్షన్ సాంగ్స్ ఉండవు, తర్వాత సిగ్నేచర్ సాంగ్ ఉండదు, హోంవర్క్ చెకింగ్ ఉండదు, చప్పట్లు ఉండవు. అసలు ముఖ్యంగా చప్పట్లు మిస్ అయిపోతావు చూసుకోండి మరి. ఏముండవు, లాస్ట్ లో నేనే మొత్తం మెసేజ్ ఇస్తాను, లాస్ట్ లో పర్లో ప్రార్థన కూడా నేనే చెప్తాను, నేనే బ్లెస్సింగ్ ఇస్తాను. ఒక రోజు చేసి చూద్దాం. చేద్దామన్నా, తప్పకుండా చేద్దామన్నా. రెండో రోజు వాళ్ళు ఇంటి దగ్గర ఏం వర్క్ చేయట్లేదు కదన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్స్ అడిగేద్దామన్నా. ఎవరు ఎక్కువ ఆన్సర్ చెప్తారో వాళ్ళే ఉంచుదాం. మన దగ్గరికి ఈ రోజు ఇద్దరు టీచర్లు వచ్చేసారు పిల్లలు, ఈ టీచర్లు మనకి కొడతారంట, రోజు అంత వాక్యం చెప్తారంట, మన వల్ల కాదు కదా పిల్లలు. నేను వాక్యం చెప్పేటప్పుడు ఏ బొమ్మలు చూపించను, ఏ పవర్ పాయింట్ చూపించను, ఏ ప్రాప్స్ ఉండవు, డైరెక్ట్ వాక్యం చెప్తాను. నా వెనకతల ఇది సేంద్రీ కూడా ఆపేస్తాను, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆపేస్తాను నేను మొత్తం, కనీసం అది కూడా ఉండదు. రోజు మమ్మల్ని సముద్రం దగ్గర తీసుకెళ్లి బీచ్ లో కూర్చోపెట్టి వేసేలాగా మాకు వాక్యం చెప్తున్నారు అనుకుంటున్నాం అంకుల్. మరి ఇప్పుడు మీరు అక్కడ సముద్రం దగ్గర తీసుకెళ్ళాలంటే ఎలా వింటాం మేము, వినలేము కదా పిల్లలు. మరి పిల్లల్లో ఏం రెస్పాన్స్ లేకపోతే ఎలాగమ్మా చెప్పండి. చెప్తున్నారన్నా వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తున్నారు, మేము చదవలేదు అనేవాళ్ళు రోజు చదవట్లేదు, మేము యాక్టివిటీ చేయలేదు అన్నవాళ్ళు రోజు చెయ్యట్లేదు, ఇంకా వాళ్ళల్లో మార్పు లేదన్నా. అయ్యో పిల్లలు మాట్లాడండి, లేదంటే మాకు ఈరోజు అంత ఎలాగే గడిచిపోద్ది. మనం ఏమనుకుంటున్నాం, 500 డేస్ మనం హైదరాబాద్ లో చేద్దాము, ఆగస్టు 22 హైదరాబాద్ తీసుకెళ్దాం, బస్సు లో తీసుకెళ్దాం, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటది, నోవా వార్డ్ ఉంటది, అక్కడ యెరూషలేం పట్టణం ఉంటది, యేసుప్రభు సమాధి ఉంటది, అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాం మనం. అవునమ్మా, అమ్మా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ నుంచి రోజు ప్రజలక్క, మిన్ని అక్క, బెనెట్ అన్నయ్య, పావని అక్క, కల్పన అక్క అటెండెన్స్, అంటే అటెండెన్స్ కాదు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఏంటంటే ఎవరు కంటతో వాక్యాలు రాసుకుంటున్నారు, ఎవరు ప్రేయర్ బుక్ రాసుకుంటున్నారు, ఎవరు మెమరీ వర్స్ చెప్తారు, అన్నీ రాసుకుంటారు. వాటి బట్టి ఎవరైతే మార్కులు ఎక్కువకి వస్తాయో వాళ్ళకే హైదరాబాద్ రాణిస్తాం. హైదరాబాద్ 22-21 బయలుదేరుతాం, 22 500 డేస్ సెలబ్రేషన్ అక్కడ చేస్తాం హైదరాబాద్ లో. మనం బస్సులో వెళ్తాం, మళ్ళీ బస్సులో వస్తాం, స్లీపర్ కోచ్ ఉంటుంది, చక్కగా మంచిగా పాటలు పాడుకుంటూ స్వీట్లు తినుకుంటూ కూల్ డ్రింకులు తాక్కుంటూ అబ్బో ఎన్ని ఉంటాయో హైదరాబాద్ చేరే లోపల. ప్రతి 10 కిలోమీటర్లకి పూతరేకులు ఇస్తాము, జంతికలు ఇస్తాము, చాలా ఇస్తాము. హైదరాబాద్ చేరే లోపల ఎంతో మళ్ళీ వచ్చేటప్పుడు ఎంత బాగుంటది, అంత అద్భుతమైన అవకాశం మళ్ళీ జీవితంలో రాదు కాబట్టి అక్కడ రావాలంటే. అమ్మ ఏమేమి చెప్పాలి, రూల్స్ చెప్పండి, అక్కడ ఎవరెవరు తీసుకెళ్దాం, ఎవరు ఎవరిని తీసుకెళ్దాం. మెమరీ వర్స్ రెగ్యులర్ గా చెప్పాలన్నా, ఓకే, యాక్టివిటీ చాలా క్లియర్ గా చక్కగా చేసి చూపించాలన్నా, yes, కదలకుండా చక్కగా వీడియో దగ్గర కూర్చోవాలన్నా, మన జూమ్ సండే స్కూల్ అంతసేపట్లో ఎవరు తింటాం తాగటం పక్కకి చూడటాలు కూడా చేయకూడదన్న. yes, ఈ మూడు నేను పెట్టానన్న, మిగతా నిమ్మక్క చెప్పుద్ది. లైట్లు ఫ్యాన్లు కనపడకూడదు, మీ నోట్బుక్ మంచిగా ఉండాలి, పాటల సమయంలో చక్కగా యాక్షన్ చేయాలి, కొంతమంది యాక్షన్ చేయకుండా అట్లానే కూర్చున్నారు ఈ రోజు. వీడియో ఆన్ చేయాలి. రేచల్ ఈ రోజు చెప్పిన సమాధానం అలా ఉండకూడదు, ఇక్కడ నుంచి
పిల్లలు ఇంకా చాలా మంది నేను చూస్తున్నాను ఏమో సర్దుకుంటున్నారు, అలా ఉండకూడదు. ఖచ్చితంగా మీరు వీడియో ఆన్ చేసుకుని యాక్షన్ సాంగ్ చేయాలి. ప్రజల మీని అక్క, ప్రజల అక్క, మీని అక్క, బెనెట్ అన్నయ్య, పావని అక్క, కల్పన అక్క, ఈ ఐదుగురు ఒక ప్యానల్. వాళ్ళు ద బెస్ట్ స్టూడెంట్ అని ఆగస్ట్ వరకు రోజు చూస్తారు. ఎవరైతే బెస్ట్ స్టూడెంట్ అంటే వాళ్ళ దగ్గర మనము డబ్బులు తీసుకోకుండా, అంటే ఎవరు ప్రయాణ ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నాం కదమ్మా, అక్కడ హైదరాబాద్ లో అక్కడ నేను పెట్టుకుంటాను ఫుడ్ లాడ్జింగ్ అవన్నీ చూపించడానికి నేను పెట్టుకుంటాను. అయితే ప్రయాణం ఖర్చులు పెట్టుకోవాలి కదా, ఎవరు ప్రయాణ ఖర్చులు వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ద బెస్ట్ స్టూడెంట్ కి మాత్రం నేను ప్రయాణం ఖర్చులు పెడతాను. ఎవరైతే వాళ్ళకి నేను ఫ్రీగా ఖర్చు పెట్టుకుని తీసుకెళ్తాను. ఫ్రీ బెస్ట్ స్టూడెంట్ పిల్లలు మీకోసం ఇంత ప్రయాస పట్టమే కాకుండా పాస్టర్ గారు ఇప్పుడు ఏమన్నారు, ఖర్చు కూడా పెట్టుకుంటాను అంటున్నారు. దీని వెనక అర్థం ఏంటి తెలుసా మీకు? మీరు ఆత్మీయంగా స్పిరిచువల్ గా ఇంకా చాలా ఎదగాలి. ఎవరు కూడా ఏమంటారు వంకలు పెట్టద్దు, మెమరీ వర్స్ చదవటానికి కానీ యాక్టివిటీ చేయటం ఎవ్వరు వంకలు పెట్టద్దు. మీరు చాలా మంది వంకలు పెడుతున్నారు, ఎందుకలా అబద్ధాలు ఆడుతున్నారు కొంతమంది. ఇంకో విషయం అమ్మా, ప్రతి స్టూడెంట్ హైదరాబాద్ వచ్చే వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ హోమ్ వర్క్స్ అన్ని బ్యాగ్స్ లో తీసుకొస్తే ఆడిటోరియం ఉంది, అదంతా వాల్స్ మీద పెట్టేస్తాం. మ్యూజియం అన్నారు, వాల్స్ మీద పెట్టి వాళ్ళ తాలూకు హోమ్ వర్క్స్ అన్ని మనం డిస్ప్లే చేస్తాం 500 డే నాడు. పిల్లలు ఓకేనా మీకు? ఆరాధన టీవీ వాళ్ళు పిలుస్తాం, రక్షణ టీవీ వాళ్ళు, శుభవార్త టీవీ వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసి అదంతా ఆ రోజు న్యూస్ కవర్ చేస్తారన్నమాట. హైదరాబాద్ ఈ విధంగా ఆన్లైన్ లో 500 డేస్ నాన్ స్టాప్ గా చేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్స్ వెళ్ళిపోతున్నాం అనేసి రికార్డ్ చేసేస్తారు. ఆ రోజంతా న్యూస్ లో మన కవరింగ్ గా ఉంటది. తర్వాత ద బెస్ట్ స్టూడెంట్ కూడా మనం న్యూస్ లో పెడతాం, కవర్ చేద్దాం. ఇగో దిస్ షీఈస్ ద బెస్ట్ స్టూడెంట్, హీఈస్ ద బెస్ట్ స్టూడెంట్. ఎవ్రీ డే ప్రేయర్ నోట్ బుక్ రాశారు, ఎవ్రీ డే కంఠత వాక్యం చెప్పారు, ఒక్కరోజు మానకుండా యాక్టివిటీస్ చేశారు, ఒక్కరోజు వారు మానకుండా చాలా వీడియో ఆఫ్ చేయకుండా చక్కగా కూర్చున్నారు, ఒక్కరోజు కూడా ఆ వీడియోలో తినడం తాగడం చేయకుండా ఎంతో డిసిప్లిన్ కూర్చున్నారు అని మనం చెప్తాం. ముఖ్యంగా ఈ ఐదుగురు చెప్తారన్నమాట, ఎవరెవరు, మిని అక్క, రజుల అక్క, బెరెట్ అన్నయ్య, కల్పన అక్క, ఎవరు, పావని అక్క, ఆ ఐదుగురిదే బాధ్యత. వాళ్ళు చూసి చెప్తారు, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ద బెస్ట్ స్టూడెంట్ అని. శుభవార్త టీవీ, రక్షణ టీవీ, నిరీక్షణ టీవీ, ఆరాధన టీవీ, అన్ని టీవీ వాళ్ళు కవర్ చేసేస్తారు ఇక, చూసుకోండి పిల్లలు. పిల్లల మజాక పిడుగులు కాదు కదా పిల్లలు, మనం సూపర్ సూపర్ గా ముందుకు వెళ్ళిపోదామా, మరి వెళ్ళిపోదామా, అన్నిట్లో కూడా బెస్ట్ గా మనం ఉందాం పిల్లలు. అందరి కొరకు అంకుల్ ప్రార్థన చేస్తున్నారు, మనం ముందుకు వెళ్ళిపోదాం, ఎక్కడ ఆగదు. పిల్లలు పిల్లలు అని అంటున్నావు గానీ మనమే పిల్లలు, వాళ్ళందరూ పెద్దోళ్ళు అక్క. అదే పిల్లలు అవునా, అందరూ పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. నిజలక్క చెప్పక్క, పిల్లలు లేదక్క, మీరు మమ్మల్ని ఆట పట్టేస్తున్నారు చూడండి ఎంత బుజ్జి బుజ్జి పిల్లలు. లేదు అందరు పెద్దోళ్ళు, అందరూ ఏం కాదు పిల్లలు, మీ పెద్దోళ్ళ చెప్పండి. చెప్పండి వీళ్ళందరూ ఏమి అబ్ చెప్పకుండా, మెమరీ వర్స్ చెప్పకుండా, యాక్టివిటీ చేయకుండా వచ్చిన వాళ్ళందరికి చీరలు కట్టేసి అక్కడ పెద్దోళ్ళకి మగపిల్లలకి పంచి కట్టేసి చీరలే, అందరికి చీరలే. ఇంకా ఏంటి వచ్చేస్తే పిల్లలు మీకు అసలు ఇంకా అసలు అయ్యో పిల్లలు ఏదేమైనా గానీ అక్క మేమే సూపర్ గా ఉంటాము, చూస్తా ఉన్నాం. రేపటి నుంచి మేము సూపర్ సూపర్ గా వచ్చేస్తాము. చాలేమన్నా నేను ఒక పార్టీ ఇద్దరం ఇలా డాగ కళ్ళు వేసుకొని వస్తాం. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, మీకేమైనా డౌట్ వస్తే అడగండి పిల్లలు, మన అందరం హోంవర్క్ తీసుకుని వచ్చేద్దాం సరేనా అన్న. అన్న మనం చాలా జాగ్రత్తగా చూద్దాం అన్న. చూస్తాను నేను వీడియో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చూస్తాను, వీడియో అంతా చూస్తాను. అయితే ప్రజల వీళ్ళందరూ కూడా ఫైవ్ మెంబర్ టీం ఉంది కదమ్మా, ఒకళ్ళేమో
యాక్టివిటీ చేశారో లేదో మార్కులు వేసుకుంటూ వెళ్తారు. ఐదుగురు మాట్లాడుకుంటామ్మా, మీరు మాట్లాడుకోండి. కంటత వాక్యం ఎవరు, అందరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాన్ని చేస్తుంటాం, లాస్ట్ లో ఆ మార్కులన్నీ కలుపుతామమ్మా. కాబట్టి ఇక్కడ 5+2 డ్యాగ కళ్ళు ఇక్కడ ఉన్నాయి, 7 డ్యాగ కళ్ళు. పిల్లలు అంతా కూడా ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి. మీరు మీరు బాగా స్పిరిచువల్ గా ఎదగాలనే ఈ రూల్స్, ఓకేనా పిల్లలు? అర్థమైందా మీకు ఈ రూల్స్? అన్ని నచ్చినాయి అన్న వాళ్ళని థమ్స్ అప్ చూపించండి పిల్లలు. మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్ కూడా తేవాలమ్మా. సర్టిఫికెట్స్ కలర్ ప్రింట్ హార్డ్ కాపీ మీద, హార్డ్ పేపర్ కలర్ ప్రింట్ చేసుకొని, అంటే ఆర్ట్ పేపర్ లేకపోతే ఫోటో పేపర్ ప్రింట్ చేసుకొని అక్కడ మ్యూజియం లో మనం వాళ్ళ ఓనర్స్ తో పాటు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా డిస్ప్లే చేస్తాం. చూడండి మరి పిల్లలు, మనం ఎప్పటి నుంచో ఒకళ్ళు మనం కలుసుకోలేకపోతున్నాం. మిమ్మల్ని మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, మిమ్మల్ని మేము హక్ చేసుకోలేదు. అక్కడే అవకాశం కదా. అయితే ఎవరు ఫెయిల్ అయినా వాళ్ళని మనం తీసుకెళ్ళము. వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఉండవు, వాళ్ళకి హగ్గులు ఉండవు, వాళ్ళకి ఏమీ ఉండవు. ఇక చూసుకోండి, ఇక మమ్మల్ని మీరు చూడలేరు ఎప్పటికీ. ఇలాగే ఇలా వీడియోలు తప్ప మనం డైరెక్ట్ గా చూడలేరు మీరు, ఓకేనా? చూసుకోండి, ఇక మీరు ఎవరు ఎఫెక్టివ్ ఉంటే వాళ్ళకే అవకాశం. అప్పుడు అందరూ కలిసి మనం ఉంటాం, ఒకరినొకరు చూస్తాం. ఆగస్ట్ 21st and 22nd మీరు రెడీ పిల్లలు? రైట్ అమ్మా, ఈ రోజు అంతా క్లాస్ అయిపోయింది. ఓకేనా, మేము మంచి మంచి విషయాలు నేర్చుకున్నామన్నా ఈ రోజు మేము అన్నిట్లో కూడా ముందుకు ఉండాలని అనుకుంటున్నామన్నా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి, ఓకేనా పిల్లలు? ఒక విషయం చెప్తాను పిల్లలు, నిన్న మరి బర్త్డే విషయంలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు మీరందరూ కూడా. ఆ పెద్దలు అందరూ కూడా చాలా 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 థ్యాంక్స్. మరి దర్శిని తల్లి, దర్శన్ బాబు, మా నా భార్య మెస్సి ముగ్గురు కూడా మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు. చాలా థ్యాంక్స్ చెప్పమన్నారు, హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఇస్తారు. మరి టీచర్స్ కి, పిల్లలకు, యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ అందరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అమ్మా, మీతో పాటు కలిసి మేము కూడా ఇలా ఉండడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశారు. మాకు ఇచ్చిన ఇక గొప్ప ధన్యత అన్న. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ. ఇది నిన్నటి నిన్నటి అలసట ఇంకా తీరలేదు. అలసట అంటే హ్యాపీ థ్యాంక్ యూ చెప్పడానికి అన్నమాట. ఇప్పటికీ ఇంకా చెప్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. కొన్ని వందల మందికి చెప్పాను ఇప్పటికి. నిన్నటి నుంచి యూట్యూబ్ ఎక్కించడానికి టైం లేదు. నిన్న ప్రోగ్రామ్ ఎక్కించలేదు, నిన్న మొత్తం 3 ప్రోగ్రామ్లు ఎక్కించలేదు. ఈ రోజు మార్నింగ్ మహర్షి గారి ప్రోగ్రామ్ ఎక్కించలేదు. అన్ని పెండింగ్ లో ఉన్నాయి అనమాట. నా మీద పని ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నా నేను. దేవుడు నాకు ఎప్పుడు చేయమంటే అప్పుడే చేస్తాను, నేను రిలాక్స్ గా చేస్తాను. నేను కంగారు పడను, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే చేస్తాను. ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నానమ్మా. కవర్ అవ్వడానికి ఒక 2-3 రోజులు పట్టేలా ఉంది. రైట్ అమ్మా, టైం అయితే 5 అయిపోయింది. మరి మెమరీ వస్ మరి ఒకళ్ళు చూస్తే ఇంకా అందరు చూడాలేమో కదా. ఏం చేద్దాం, ఆపేద్దాం, టైం ఉంటే లాస్ట్ లో చూద్దాం. లాస్ట్ లో చూద్దామా? సరే నా పిల్లలు, సారీ పిల్లలు, మరి మనం ఈ రోజు ఎన్నో కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే మెమరీ వస్ ప్రతిరోజు మీరు తీసుకుండండి, యాక్టివిటీ బాగా చేయండి. ఒకవేళ లేనప్పుడు మెమరీ వస్ మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పాలి పిల్లలు. అంతే, ఎందుకంటే మనం క్లాస్ వచ్చాము అని అంటే వాకింగ్ తప్పకుండా మనం వెళ్ళకూడదు కదా. కాబట్టి అన్న అంకుల్ చూడండి ఎంత భారంగా మీ కొరకు మరి ప్రయాసపడి ఎన్ని చేస్తున్నారు. మన చిన్న వాకింగ్ తప్పకపోతే ఎలా పిల్లలు, మనం సాటిస్ఫై అవ్వాలి కదా. ఇంత ప్రయాస పడుతున్నప్పుడు అక్క అన్న వాళ్ళు ఎవరైతే వాకింగ్ చెప్తున్నారో వాళ్ళు కూడా నేను చెప్పిన వాక్యాన్ని విన్నారు, వాళ్ళు చెప్తారని అనుకోవాలి కదా. కాబట్టి మీరు ఏమైనా దేవుని దేవుని దగ్గర మన దీవెనలు పొందుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం చదవాలి. అంత అది కండిషన్ అని కాబట్టి చదువుదాం. ఓకే, ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. ఒక్క నిమిషం మాట్లాడతా. ఓకే శ్యామక్క, పిల్లలు ఒక్కసారి మీరు అందరు ఎలర్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. మీలో ఎంతమంది మీ ప్రక్కన మీ రూమ్ లో మీ మమ్మీ డాడీలు ఎవరో ఒకళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళని చూపించొద్దు, మీ చేయి చూపించండి. మీతో పాటు మీ రూమ్ లో మీ మమ్మీ గాని డాడీ గాని పెద్దోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంతసేపు?
1, 2, 3, 4 చాలా తక్కువ మందికే ఉన్నారా కదా ఓకే మరి అయితే మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాలి ఎంతమంది చెప్తారు ఒకసారి చూపించండి చేతులు వినిపించారు మాకు స్టక్ అయిపోయినట్టు హలో శ్యామక్క నీ వాయిస్ మాకు రావట్లేదు నెట్వర్క్ ఏదో పక్కన పిల్లలు ఈ రోజు మీ మమ్మీ డాడీ వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పండి మీకు మీకు హెల్ప్ చేస్తారు మీరు అక్కడికి రావడానికి అలాగే యాక్టివిటీస్ అన్ని చేయడానికి హెల్ప్ చేస్తారు ఓకేనా పిల్లలు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు అమ్మ మీ మెసేజ్ పూర్తిగా వెళ్ళలేదు హైదరాబాద్ విషయమే మీరు చెప్పారు ఓకేనమ్మీ ఓకే టు ప్రజ్వల ఎవరు లెసన్స్ నిమ్మక్క కదా సారీ అంటే శ్యామక్క శ్యామక్క మీరు ఏం చెప్పారో మాకు అంతా కట్ అయిపోయింది ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పారా మళ్ళీ కట్ చెమక్క నీ వాయిస్ రావట్లేదు మళ్ళీ చివరిలో మీకు ఛాన్స్ ఇస్తాం అక్క అప్పుడు మళ్ళీ మాకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్పండి ఓకేనా నా మాట వినిపిస్తుందా ఓకే చెమక్క మళ్ళీ కరెంట్ పోయింది అక్కడ ఇదైంది వాయిస్ రా పిల్లలు సరే చిన్నగా మనం ప్రార్థన చేసుకుందాం మీ బైబిల్ మీ నోట్బుక్ మీ పెన్ మీ వాటర్ బాటిల్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా ఓకే చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర మీ యొక్క ఘనమైన నామునకు లెక్కలేని వందనములు స్థితులు స్తోత్రములయ్యా ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనములు మా మాటలన్నీ మీరు విన్నారు ప్రభా తండ్రి ప్రభా మరి బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఆయా పరిస్థితులను బట్టి వారు సరిగా వాక్యాన్ని చదవలేకపోయినారు యాక్టివిటీస్ చేయలేకపోయినారు అయినప్పుడు మీ తండ్రి ప్రభా మీ సన్నిధిలో తండ్రి దైతమముల్ని మా బిడ్డలందరినీ మీరు క్షమించమని అడుగుతున్నాం రేపటి దినాన్ని నుంచి తండ్రి మేము చక్కగా వర్క్ చేయడానికి మీరు మాకు సహాయం ఇచ్చేయండి ప్రభా నీకు వందనములు ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణని వాగ్దానం ఇచ్చిన మా ప్రభా మరి మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి ఇప్పుడు మేము వాక్యం నేర్చుకుని వచ్చినగా మీ కృపను మాకు మెండుగా ఉంచి నీ యొక్క అభిషేకం నాపై ఉంచమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చక్కగా నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్దాం పిల్లలు ఆమేన్ ఓకే పిల్లలు చాలా చాలా సంతోషం అయితే ఇప్పుడు నేను మీకు ఒక ఒక వాక్యం చదువుదాం సామెతలు ప్రొవెర్బ్స్ 23rd చాప్టర్ 22 వర్స్ సామెతలు 23:22 చదువుదామా ఎవరైనా చదవగలరా చదవగలిగే పిల్లలు ఎవరున్నారు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము ఓకే పిల్లలు మరి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము కదా పిల్లలు కాబట్టి ఎవరంట మరి నీ తండ్రి నీ డాడీ నీ మమ్మీ ఏం చెప్తారో అది మనం వినాలి పిల్లలు దాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు అని వాక్యం చెప్తుంది కదా పిల్లలు ఏంటో చూద్దాం అసలు వాక్యం ఇంకా ఇంకా ఏమున్నాయో చూసేద్దామా పిల్లలు నేను ఎప్పుడైనా మమ్మీ డాడీ మాట వినకుండా అటు ఇటు వెళ్ళిపోయారా పిల్లలు చెప్పండి పిల్లలు ఒకసారి పిల్లలు మీరు మమ్మీ డాడీ మాట విన్నారా ప్రతిసారి అప్పుడప్పుడు వినట్లేదా అప్పుడప్పుడు మీరు వినలేదా వినట్లేదా వస్తుందా ఓకే ఎవరు వినట్లేదు మరి
మమ్మీ డాడీ మాటలు మీరు వినట్లేదా పిల్లలు? వినిపిస్తున్నాయన్నా మాటలు? ఎందుకు వినట్లేదు మీరు? నీనా మమ్మీ మాట వింటున్నావా? చార్లెస్ మమ్మీ మాట వింటున్నావా? వెరీ గుడ్ నానా. ఇంకెవరున్నారు? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మరి నిజంగా చాలా మంది వింటున్నారు, చాలా మంది వినట్లేదు కూడా కదా. అయితే మనకి మొన్న మనం ఏం నేర్చుకున్నాం? 4 కమాండ్మెంట్స్ నేర్చుకున్నాం కదా పిల్లలు. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎన్ని టోటల్? ఎన్ని పిల్లలు? 10 కమాండ్మెంట్స్ కదా పిల్లలు. అందులో 4 మనం నేర్చుకున్నాము. ఈ రోజు మేము నెంబర్ 5 నేర్చుకుంటున్నాం పిల్లలు. నెంబర్ 5 ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్ పిల్లలు. ఈ కమాండ్మెంట్ ఏంటో చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూద్దామా, నిట్టుమా కన్నం తీయండి ఒకసారి. ఎక్సోడస్ 20th chapter 12 verse ఒకసారి తీయండి పిల్లలు అందరు కూడా. ఎక్కడున్నది? ధర్మశాస్త్ర గ్రంథాల్లో 2వది పిల్లలు, సెకండ్ బుక్. చూద్దామా, తెలుస్తుందా మీకు? పేజ్ నెంబర్ చెప్పాలా? 61 పేజ్ నెంబర్, ఓల్డ్ టెస్ట్మెంట్ 61 పేజ్ నెంబర్. 61 విక్రమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఏముందో చదువుదాం. నేను చదువుతాను వినండి. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము కదా పిల్లలు. ఈ ఆజ్ఞ మనం అందరం నేర్చుకుందాము. లాస్ట్ టైం ఏం నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం పిల్లలు. 1వ ఆజ్ఞ ఏంటి పిల్లలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2, విగ్రహమును ఏమైనా నువ్వు పూజింపకూడదు. 3, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 5, చెప్పండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. వీళ్ళెవరు? మమ్మీ డాడీ. వీళ్ళెవరు? చిల్డ్రన్స్. ఏం చేయాలి మమ్మీ డాడీకి? వీళ్ళెప్పుడు ఇలా ఓవే అయి ఉండాలి పైకి ఉండకూడదు పిల్లలు. ఎప్పుడు మమ్మీ డాడీకి ఇట్లా ఓబే అయి మనం ఉండాలి పిల్లలు. కనిపిస్తుంది కదా మీకు? ఓకే పిల్లలు, మనం నేర్చుకున్నాం కదా. ఓకే, ఈ రోజు మనం దీని గురించి మనం కొంచెం వివరంగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం పిల్లల ముందుకి. ఓకే, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. పిల్లలు అసలు ఈ సన్మానం ఏంటి పిల్లలు? ఏం చెప్పండి మీరు? What is honor? ఏంటో చెప్పండి, ఎవరు చెప్తారు ఒకసారి? ప్రజలక్క ప్రయత్నం చేస్తున్నారా? ఇతన్ని ఒబే చేయడం అక్క. అంటే ఎట్లా చూపిస్తాను? అంటే మమ్మీ ఒకళ్ళు ఎవరన్నా ఏమైనా చెప్పారనుకో అక్క, వాళ్ళకి అది చేయడం అక్క, హెల్ప్ ఒబే చేయడం అక్క. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? ప్రిసిల్ అన్మ్యూట్ చేసుకోమా. ఏం చెప్తారు జాషువా, డానియల్? మరి తొందర టైం అయిపోయింది, మనకి ఇచ్చిన టైం ఒకటే 10 మినిట్స్ అయిపోయింది. లోబడడం అక్క. ఏంటమ్మా? తల్లిదండ్రులకు లోబడడం అక్క, వాళ్ళు చెప్పిన మాట విని చెప్పిన వెంటనే. వెరీ గుడ్ నానా, చాలా చాలా సంతోషం, చాలా బాగా చెప్తారు మీరు. ఓకే, అయితే ఇంకా కొంతమంది ఏమనుకుంటారు చూడండి పిల్లలు. తల్లిదండ్రులకి గౌరవించటం అక్క. అదిగో ఇదే కదా గౌరవించటం అంటే. ఎవరు చెప్పారు? జాషువా డానియల్ కదా. ఓకే, ఏం చేస్తున్నారు వాళ్ళు కొంతమంది పేరెంట్స్ వాళ్ళు? హలో, చాలా కప్పేసి ఇలాగ దండలు పెద్ద దండలు వేసేసి ఎంతో సన్మానాలు చేసేస్తారు కదా. అదే కదా పిల్లలు సన్మానం అంటే. ఏం చేస్తారు పిల్లలు సభల్లో? అందరు కూడా చక్కగా ఒక పెద్ద చైర్ వేస్తారు, ఆ చైర్ లో కూర్చోబెట్టేస్తారు, దండల మీద దండలు వేసేస్తారు, పువ్వులు తల్లేస్తారు, ఇలా శాలువాలు కప్పేస్తారు. అదే కదా పిల్లలు సన్మానం అంటే, అవునా కదా? అయితే చూద్దామా. అయితే పిల్లలు ఇప్పుడు మనకి దేవుడు ఏమి చెప్తున్నాడంటే అది కాదు అని చెప్తా పిల్లలు. ఏంటి సన్మానం అంటే? ఇందాక ఒక అక్క చెప్పింది కదా, చెప్పిన మాట వినాలి, వెంటనే మనం ఓపెన్ అవ్వాలి కదా పిల్లలు. అంతేగాని
అమ్మకి నానికి ఎప్పుడో ఒకసారి సంవత్సరాలు కానీ ఇంకెప్పుడుకో ఎన్నో ఇయర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి వాళ్ళకి చక్కగా పూల దండలు వేసి వాళ్ళకి ఏదేదో అధికంగా సన్మానాలు చేసేయడం కాదు కానీ మన దేవుని మాటకు లోబడాలి, మమ్మీ డాడీ మాటకు మనం లోబడాలి. ఎప్పుడు తిట్టినారో అప్పుడే వెంటనే మనం పని చేయాలి పిల్లలు. చాలా మంది ఈ రోజు ఆ పని చేయలేదు, చెప్పిన మాట వెంటనే చెయ్యని పిల్లలు చాలా మంది ఉన్నారు పిల్లలు కదా. చాలా మంది కొంతమంది హ్యాపీ పేరెంట్స్ డే అంటూ పేరెంట్స్ డే రోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా. మమ్మీ డాడీని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, అందరూ అరవై షికారు వెళ్తా ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ వెరీ నెక్స్ట్ డే వచ్చేసరికి మమ్మీ ఏదన్నా పని చెప్పేసరికి ఆ పని చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు చెప్పిన పని వెంటనే చేయకుండా ఉండేవాళ్ళు? చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. పిల్లలు చెప్పిన పని వెంటనే చేయకుండా ఆ తర్వాత చేస్తానులే మమ్మీ, అది మమ్మీ ఇది మమ్మీ అంటూ ఉంటారు కదా. చెప్పిన పని వెంటనే చేసిన వాళ్ళే వాళ్ళు సన్మానించినట్టు పిల్లలు. నిజంగా ఒక సెలబ్రేషన్ వచ్చినప్పుడు, ఒక మమ్మీ బర్త్డే కానీ డాడీ బర్త్డే కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు ఆ రోజు ఏదో మమ్మీతో ఎంజాయ్ చేసేసి వాళ్ళకి ఏదేదో చేసేయడం కాదు పిల్లలు. ప్రతి రోజు కూడా మమ్మీని డాడీని మనం సంతోష పెట్టాలి పిల్లలు, అప్పుడే నిజంగా పేరెంట్స్ డే. సరేనా? ఈసారి జ్ఞాపకం పెట్టుకుంటారా మీరు? ఓకే పిల్లలు, సరే ఆ రోజు ఒక్క రోజే మమ్మీ డాడీతో చాలా క్లోజ్ గా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే అబ్బా మమ్మీ వచ్చిందిరా బాబు విసిగించేస్తారు కొద్దిగా, డాడీ వచ్చారా బాబు ఇంక ఇంత అయిపోయాం మనం అని ఎప్పుడు అలా అనుకోకూడదు పిల్లలు. మమ్మీ డాడీ మనకి ఏది చెప్పినా మనం మంచి కోరి వాళ్ళు చెప్తారు కదా. ఏ పని చెప్పినా ఏ మాట చెప్పినా వెంటనే మనం లోబడితే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తారు పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మమ్మీ మాటకి డాడీ మాటకి మనం లోబడదామా? ఓకే పిల్లలు, ఇంకా చూడండి పిల్లలు, ఇంకా కొంతమంది ఏప్రిల్ ఫూల్ అని అంటున్నారు. చాలా మంది స్కూల్స్ ఇలాంటి పనులు చేస్తారు కదా పిల్లలు, చేశారా అలాగా? ఆ మనకు తెలిసి తెలియకుండా చాలా మంది చేస్తారు కదా, అది తప్పు పిల్లలు. ఫూల్ అని మనం అనకూడదు, ఎందుకంటే నిన్ను ఎవరు చేశారు? దేవుడు చేశారు కదా నిన్ను కూడా, తన చేతితో నిన్ను చేశారు కదా పిల్లలు, తన జీవాన్ని నీలో ఉంచారు. కాబట్టి నువ్వు ఎవరు పిల్లవు? ఇప్పుడు దేవుని బిడ్డవు నువ్వు. మరి నువ్వు మమ్మీ డాడీ ఎవరు బిడ్డ? దేవుని బిడ్డ కదా. మరి వాళ్ళని కూడా మనం అలా తప్పుగా అనొచ్చా పిల్లలు? వాళ్ళని దూషించచ్చా? చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోవచ్చా? వ్యతిరేకంగా మనం ఉండొచ్చా పిల్లలు? ఎందుకంటే వాళ్ళని చేసింది ఏసయ్య, నిన్ను కూడా వచ్చేసింది ఏసయ్య. కాబట్టి మనందరం ఏసయ్య పిల్లలు. ప్రేమగా మనం ఉండాలి కానీ వ్యతిరేకత మనలో ఉండకూడదు. ఎప్పుడు ఫూల్స్ గా మనం ఎవరిని చేయకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏప్రిల్ ఫస్ట్ అనేసరికి ఫూల్ ఫూల్ అంటే ఏమేమో చేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా. అలాంటివి మనం చేయకూడదు. పేరెంట్స్ విషయంలో అసలు చేయకూడదు పిల్లలు కదా, ఇది రాంగ్. పిల్లలు మనం ఏం చేయాలంట, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, ఇది నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. పిల్లలు నువ్వు ఎప్పుడైనా మమ్మీని సంతోష పెట్టారా లేదా? ఏ విషయంలో నువ్వు మమ్మీని డాడీని సంతోష పెట్టావు ఒక్కళ్ళు చెప్పండి. జోయల్, మమ్మీ డాడీని ఎప్పుడు నువ్వు సంతోష పెట్టావు? నిన్ను చూసి మమ్మీ చాలా హ్యాపీ అయిన రోజు ఏదైనా ఉందా? జోయల్, ఏం జోయల్? ఎవరు కనిపించట్లేదు, అందరు వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు చాలా మంది. ఓకే చారం, పావని యొక్క పిల్లలు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏదో చెప్తారంట, ఇద్దరు కూడా రేజ్ చేసేస్తారు. చెప్పండి నానా, మమ్మీ డాడీని మీరు సంతోష పెట్టారా? ఎప్పుడైనా మిమ్మల్ని చూసి అబ్బా లవ్ యూ లవ్ యూ అన్నారు? చెప్పండి. వెరీ గుడ్ నాన్న, మమ్మీకి ఆ చిన్న చిన్న చేతులతో మమ్మీకి హెల్ప్ చేస్తుంటే ఎంత ఇష్టమో కదా. మరి ఏసై కూడా అంతే, నువ్వు చిన్న చిన్న చేతులతో నువ్వు ఆ పని చేస్తా ఉంటే ఏసైకి ఎంత ఇష్టమో. వెంటనే ఏసై కూడా నీకు చెక్కెట్ ఇస్తారు పిల్లలు. అంటే ఏంటి, నీకు బ్లెస్సింగ్స్ ఎలా వచ్చిస్తాయి అనమాట. మమ్మీ డాడీకి హెల్ప్ చేసినప్పుడు అలా వేసే అలా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తా ఉంటారు పిల్లలు. ఎంత సంతోషమే కదా, అన్ని బ్లెస్సింగ్స్ పట్టుకొని అలా పరలోకానికి వెళ్ళిపోతాం మనం కదా. కాబట్టి మనం ఏం చేయాలా, మమ్మీ డాడీని మనం సంతోష పెట్టేలాగా మనం పని ఉండాలి. పిల్లలు మీరు స్కూల్ నుంచి రాగానే మీ షూస్ అన్ని షెల్ఫ్ లో పెట్టేయండి రా ప్లీజ్ రా అని మమ్మీ చెప్తే ఇవ్వండి మమ్మీ అబ్బా అని చెప్పి టాయిలెట్ వచ్చేస్తుంది, పరిగెత్తుకెళ్ళిపోయి నీ బ్యాగ్ ఎక్కడ పడేసి అలా పరిగెత్తుకెళ్ళిపోయి పోయి నా పని ముగించుకొని వచ్చిన తను చేసావా? చెయ్యని రోజు మమ్మీ ఏ మళ్ళీ చేసుకుంది కదా, చాలా బాధపడతారు కదా పిల్లలు. ఒకసారి చెప్పిన పనిని మళ్ళీ ప్రతిరోజు చెప్పి 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 చేయకూడదు పిల్లలు. ఒకసారి చెప్తే ఆ మాట నువ్వు వినాలి, దానికి ఓబే అవ్వాలి, ఆ పని నెక్స్ట్ డే నుంచి నువ్వే చేసేసుకోవాలి పిల్లలు. చేస్తారా మరి మీరు అలాగా? అలా చేస్తారా?
వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడే మమ్మీ చాలా హ్యాపీ అవుతుంది, డాడీ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి మనం ఏం చాలా చెప్పిన మాటకు లోబడాలి పిల్లలు. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, చిన్నగా తల్లిదండ్రులను సంతోష పెట్టడమే సన్మానించడం. సన్మానించడం అంటే ఒక దండలు వేయడం కానీ మన శాల్వాలు కప్పడం కాదు. కానీ ఏంటి పిల్లలు, ఏంటి పిల్లలు సన్మానించడం అంటే మమ్మీ డాడీని సంతోష పెట్టడమే. ఎప్పుడు సంతోషపడతారు, నువ్వు చేసిన పనిని బట్టి వాళ్ళు సంతోషపడతారు. నిజంగా ఈరోజు నేను డాలీకి చెప్పాను అవన్నీ కొంత రూమ్ అంతా క్లీన్ చేసేసే, ఎందుకంటే ఈరోజు గెస్ట్లు వస్తున్నారని చెప్పాను. అనగానే మరి భలే చేసేసిందండి, నిజంగా ఆ పని తను చేస్తా ఉంటే నేను ఇంట్లో పని చేసుకున్నాను అని మమ్మీ రాగానే డాడీకి చెప్పిందానికి ఎంత హ్యాపీ. హై గాడ్ బ్లెస్ యు నాన్న అంటారు డాడీ కదా. మనం ఏం చేయాలా, మమ్మీకి మనం హెల్ప్ చేయాలి, డాడీకి కూడా మనం హెల్ప్ చేయాలి. అన్ని విషయాల్లో మన సపోర్ట్ ఉంటే ఎంత ఇష్టమో మమ్మీ డాడీకి, అప్పుడు హ్యాపీ అయిపోతారు పిల్లలు. అదే సన్మానం. మరి ఈ సన్మానం మన సంవత్సరానికి ఒకసారి చేద్దామా చెప్పండి పిల్లలు, ప్రతిరోజు చేద్దామా, అప్పుడప్పుడు చేద్దామా? ప్రతిరోజు మనం మమ్మీ డాడీని సంతోష పెట్టాలి కదా. నీకు కొత్త బట్టలు కొంటున్నారంటే ఎందుకు కొంటున్నారు పిల్లలు? నిన్ను సంతోష పెట్టడం కోసమే కొత్త బట్టలు, నిన్ను సంతోష పెట్టడం కోసమే నీకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, నీకేం కావాలో అన్ని ఇస్తున్నారు. ఎందుకని, నువ్వు సంతోషంగా ఉండాలని. మరి నువ్వు కూడా మమ్మీ డాడీ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా, నీకేం చెప్తున్నారు అది నువ్వు చేయాలా. అలాగనే ఈ సండే స్కూల్లో కూడా అంకుల్ శ్యామక్క సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, రేపటి నుంచి మనం హోంవర్క్ కంప్లీట్ చేయాలి, మెమరీవర్స్ చేయాలి, మరి వీడియో ఆన్ లో పెట్టుకోవాలి పిల్లలు, యాక్షన్ సాంగ్ చేయాలి, ఇంకా ఏం చెప్తున్నారు అవన్నీ కూడా మనం బాగా బాగా చేసి బెస్ట్ గా ఉందాం. సంతోషంతో వాళ్ళు ఉంటే మనకి ఇంకా బోల్డ్ బోల్డ్ అవార్డ్స్ వస్తాయి పిల్లలు. అవన్నీ కావాలంటే మనం చెప్పినమాట వినాలి. అమ్మ నాన్నే కాదు, పెద్ద ఎవరే మాట చెప్పినా మనం వింటేనే మనకి హ్యాపీగా ఉంటాం, బోర్డ్ బ్లెస్సింగ్స్ వస్తాయి కదా. తల్లిదండ్రులను సంతోష పెట్టడమే సన్మానించడం, మర్చిపోకండి పిల్లలు. సన్మానించడం, తల్లిదండ్రులను మీరు సన్మానించి అన్న మాటకి ఏంటి అర్థం, మమ్మీ డాడీని సంతోష పెట్టడం. సన్మానించడం అనగా సంతోష పెట్టడం. సంతోషపరచడం అంటే ఏంటి, దుఃఖపడుకుంటుట. అంటే ఎప్పుడైనా నీ విషయంలో మమ్మీ గానీ డాడీ గానీ బాధపడ్డారనుకో పిల్లలు, అంటే ఆ రోజు ఇంకేమని నీకు వచ్చే బ్లెస్సింగ్స్ పోయినాయి పిల్లలు. అబ్బా మీరు అసలు చెప్పిన మాట వినట్లేదండి, హోంవర్క్ చేయమంటే చేయట్లేదు, ఎక్కడ పడితే అక్కడ పెన్సిల్స్ పడేస్తాడు, బ్యాగ్ పడేస్తాడు, అన్ని ఇల్లంత చెత్త చేసేస్తాడు, చచ్చిపోతున్నాను నేను చేయలేక అని డాడీ వచ్చి మమ్మీ చెప్పింది అనుకో, అమ్మకట్టక బాధిస్తాడు. అది మీకు ఇష్టమా, వద్దు కదా, మనకి అస్సలు వద్ది వద్దు కదా. రోజు మనం హ్యాపీగా ఉండాలి, మమ్మీ డాడీని సంతోష పెట్టేలా ఉండాలి. కానీ ఇలా ఏడుస్తూ ఉండకూడదు కదా, రాగానే మమ్మీ డాడీ రాగానే అన్ని రోజు నన్ను చాలా బాధ పెట్టాడు, చింటి కూడా చచ్చిపోతాను, అసలు మాట వినట్లేదు, ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేస్తాడు, వాడు ఆడుకునే టాయ్స్ అన్ని అలా పడేస్తున్నాడు, ఎక్కడ ఉంచట్లేదు, అన్ని దుప్పట్లు అన్ని చెప్పేస్తాడు, నేను మడత పెట్టిన బట్టలు అన్ని పీకేస్తాడు. ఇలా కంప్లైంట్ ఇవ్వచ్చా నీ మీద, ఇవ్వకూడదు కదా పిల్లలు. డాడీ రాగానే నీ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలి, సూపర్ సూపర్ గా ఉన్నాడండి బాబు ఈ రోజు, మన చింత కూడా ఎంత మంచిగా చెప్పిన మాట, పాలు ఇచ్చిన చక్క గ్లాసు పాలు చక్కగా తాసి తాగేశాడు, టిఫిన్ పెట్టాను చక్కగా నీట్గా కింద పడేయకుండా ఎంత నీట్ గా తిన్నాడు, వర్క్ అంతా భలే చేసేసుకున్నాడు ఈ రోజు అని చెప్పాలి పిల్లలు. నీ గురించి తెలుసా, అలా ఉండడమే సంతోషపరచడం పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మమ్మీ డాడీని ప్రతిరోజు సన్మానం చేద్దాం. ప్రతిరోజు అంటే రోజుకు ఒకసారి విందామా మాట కాదు. హలో, ఒక్కసారి నాది ఏదో కట్ అయిపోయింది కదా, నాది కూడా కట్ అయింది, అవునా అంటే జూమ్ మెయిన్ లో ప్రాబ్లం వచ్చింది, వాడు మళ్ళీ మనం రీకనెక్ట్ చేశాడు. ఓకే అన్న, అయితే అవునమ్మా మీరు ఎక్కడ చూడు ఆగారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి అమ్మా. అన్న ఓకే అన్న,
అక్క కనిపిస్తుందా? Yes. కనిపిస్తుందా? Yes. ఓకే అన్న, థాంక్యూ అన్న. పిల్లలు మనం ఏం చేయాలి పిల్లలు, మన ఫ్రెండ్స్ కి బర్త్డే కి తర్వాత సెలబ్రేషన్స్ జరిగినప్పుడు న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి అన్నిటికీ కూడా మనం గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తాం కదా, అంతేకాకుండా మమ్మీ డాడీ కూడా మనం గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి పిల్లలు. ఈ సంవత్సరం మనం ఇద్దామా, మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది క్రిస్మస్ వచ్చేస్తుంది ఇంకా ఉంది కదా పిల్లలు, దాని కొరకు మనం ఏం చేద్దాం, ఆ గ్రీటింగ్ కార్డ్స్ ఇద్దాం. ఎందుకనంటే వాళ్ళు మీ కొరకు ఆ సెలబ్రేషన్ మీకు బాగా హ్యాపీగా ఉండాలని మీకేం కావాలో అన్ని సమకూరుస్తున్నారు కదా మమ్మీ డాడీ. అయితే అవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళకి మనం థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని చెప్తా ఉండాలి. ఎప్పుడైనా మమ్మీకి మమ్మీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఏమని ఇస్తారనుకో, మీరు థ్యాంక్ యూ చెప్పారా డాడీకి మమ్మీకి చెప్పారా? సర్ప్రైజ్ చేసినప్పుడే కాదు, ప్రతిరోజు కూడా నీకు మమ్మీ ఉదయాన్నే చక్కగా హార్లిక్స్ కల్పించి నీ గ్లాస్ లో నీకు ఇచ్చింది అనుకో, ఇవిగానే తాగేసి అక్కడే పెట్టేయడం కాదు, నువ్వు తీసుకొని తాగిన తర్వాత తీసుకెళ్లి షింక్ దగ్గర పెట్టాలి. మమ్మీకి నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాలి పిల్లలు, సరేనా? అలా చేస్తావా? అప్పుడప్పుడు నువ్వు కూడా మమ్మీకి హెల్త్ బాగున్నప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు కూడా మమ్మీకి సపోర్ట్ చేయాలి, నువ్వే హార్లిక్స్ కలిపి ఇవ్వాలి. అప్పుడు మమ్మీకి ఎంత హ్యాపీ అయిపోతారు, డాడీ కూడా ఎంత హ్యాపీ అయిపోతారు పిల్లలు. మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీకు కావాల్సిన అన్ని సమకూర్చాలని డాడీ ఎంతో ప్రయాసపడి జాబ్ తీసుకొని మరి ఎంతో కష్టపడి ఇంటికి సాలరీ తీసుకొస్తున్నారు కదా, దాంతో మమ్మీ ఏం చేస్తుంది, ఇంట్లో ప్రయాసపడి మరి ఇంట్లో పనులన్నీ మమ్మీ చేసి పెడుతుంది. కాబట్టి అవన్నీ వాళ్ళిద్దరు కష్టపడి చేయకపోతే మనకి ఏమి ఉండవు పిల్లలు. ఒకసారి మీరు ఆలోచించండి, ఉదయం లేవగానే మనకి ఎన్ని వచ్చేస్తున్నాయి మన దగ్గరికి, పాలు కావాలంటే పాలు, టిఫిన్ కావాలంటే టిఫిన్, బిస్కెట్లు, కేక్స్, చాక్లెట్లు, ఏ బిర్యానీ కావాలంటే బిర్యానీ, చికెన్ జాయింట్స్ కావాలి చికెన్ జాయింట్స్, ఏమి కావాలంటే అవన్నీ మనకి ఇచ్చేస్తున్నారు మమ్మీ డాడీ కదా. ఎలా వస్తున్నాయి? వాళ్ళు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలా, మమ్మీ డాడీని ప్రేమించాలి, వాళ్ళ మాటకు నువ్వు ఒబే అవ్వాలి పిల్లలు. ఈ రోజు మనం అలా చేద్దామా? ఇంతవరకు మమ్మీ డాడీకి అసలు ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు అక్క అన్న వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి. ఆ మమ్మీ డాడీయే కదక్క, అందుకే ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు అక్క, గుడ్ మార్నింగ్ కూడా నేను ఎప్పుడు చెప్పలేదక్క. చెప్పండి పిల్లలు, ఎవరన్నా చేయొద్దండి ఒకసారి, రోజు నేను థ్యాంక్స్ చెప్తున్నా ప్రతి విషయంలో అన్న వాళ్ళు ఎవరు చేయొద్దండి. అయ్యో ఎవరు లేరా? ఓకే రియా, నువ్వేంటి? రియా, రియాన్షి ఇద్దరు కూడా చేసి తెచ్చేస్తున్నారు. చెప్పండి మమ్మీకి చెప్తావా, నువ్వు థ్యాంక్స్ చెప్తావా? మమ్మీ థ్యాంక్స్ చెప్తాను అక్క. ఎందుకు, ఎప్పుడు చెప్తావు? నాకు చాక్లెట్ అన్ని కన్నారు అక్క. అక్క మా అమ్మ ఒక రబ్బర్ బ్యాండ్ కొన్నదమ్మా. ఓకే వెరీ గుడ్ రియాన్షి, నువ్వేం చెప్తున్నావు? నేను పాలు కల్పించినప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నా. అబ్బో పాలు నీకు కల్పించినప్పుడు నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావా, వెరీ గుడ్ నానా. పిల్లలు ప్రతిసారి కూడా మనకి వాళ్ళు ఏమి ఇచ్చినా గానీ మనం వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పాలి, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ డాడీ అని చెప్తా ఉండాలి పిల్లలు, సరేనా? ఎప్పుడు మర్చిపోకండి. ఇంతవరకు నేను ఎప్పుడు అలా చెప్పలేదక్క అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి, ఒకసారి ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు, ఆ మమ్మీ కదా అని ఉన్నారు అలాగా థ్యాంక్స్ చెప్పని వాళ్ళు? మమ్మీ కదా చేయక చస్తాదా, అదే కదా. కొంతమంది చెప్పట్లేదు కదా మమ్మీకి థ్యాంక్స్ చెప్పట్లేదు, డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పట్లేదు, ఉన్నారు కొంతమంది. నిజంగా ఒప్పుకోవాలి పిల్లలు ఈ రోజు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికీ సాటిస్ఫై కాని పిల్లలు కొంతమంది ఉంటారమ్మా, వాళ్ళకి ఎంత పెట్టినా ఇంకా అసంతృప్తే, అన్నయ్యకి ఇచ్చే నాకేవ్వలేదు, అక్కకి ఇచ్చే నాకేవ్వలేదు, తమ్ముడికి ఇచ్చే నాకేవ్వలేదు, అలా కంపేర్ చేసుకుంటూ ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖంతో అసంతృప్తిగా ఉంటారు. నాకు వాళ్ళు చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా ఇప్పుడు ఉన్నారా అలాంటి వాళ్ళు అడగండి అమ్మా, పిల్లలు ఉన్నారా అలాంటి వాళ్ళు ఉన్నారా చెప్పండి. మరి మీ మమ్మీకి డాడీకి మీరు థ్యాంక్స్ చెప్తున్నారా చెప్పట్లే, కొంతమంది థ్యాంక్స్ చెప్పకుండా మేము ఉన్నామన్న వాళ్ళు చేస్తాం ఒకసారి. నిజం ఒప్పుకుందాం మన దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి మమ్మీకి డాడీకి థ్యాంక్స్ చెప్దాం, వాళ్ళకి పనుల్లో మనం సపోర్ట్ చేద్దాం. ఎవరు హ్యాపీ ఏం చెప్తున్నావు నువ్వు? అమ్మా అందాక పిపిటి ఆఫ్ చేస్తారా? నేనన్నా కష్టం వద్దులేమ్మా, పర్లేదు పర్లేదు, పిల్లలు కొంచెం జరుపుకుంటాలేమ్మా. పర్లేదమ్మా, వద్దు పర్లేదు, నా ప్రాబ్లం, హ్యాపీ మాట్లాడమ్మా. వీడియో వద్దా, వీడియో ఉంచలేమ్మా,
ఆడి అన్న అలా ఉంది మాట్లాడు మాట్లాడు అలా ఉంది తొందరగా పిల్లలు అయిపోయింది మన టైం అయిపోయింది మరి నేను మా మమ్మీకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని కానీ థ్యాంక్స్ చెప్పలేదు ఎప్పుడు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలనిపించలేదా అనిపించింది అంటే అదే నీ ఫ్రెండ్స్ చెప్తున్నావా ఎప్పుడైనా నువ్వు మా ఫ్రెండ్స్ చెప్తానక్క వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు చెప్తాను అంతకంటే ఎక్కువగా మనకి మమ్మీ డాడీ ఎంత హెల్ప్ చేస్తున్నారా మనం ఏదో మమ్మీ చేసేస్తుంది డాడీ చేసేస్తుంది కదా అనుకుంటున్నాం కదా కానీ వాళ్ళు కూడా ఎంతో నిన్ను ప్రేమించి నీ చిన్నప్పుడు మరి ఎప్పుడైనా చూడండి చిన్న చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ అలా ఉంటారు కదా వాళ్ళ మమ్మీ ఎంత ప్రయాసపడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి పిల్లలు అక్కడ నుంచి మనం ఈ రోజు ఇలా నడుస్తూ ఉన్నాము మరి మాట్లాడుతున్నాము స్కూల్కి వెళ్తున్నాము ఎంత పెద్దవాళ్ళం అయ్యామంటే వాళ్ళు ఎంత ప్రయాసపడితేనే మనం ఈ రోజు ఇలా ఉన్నాం కదా కాబట్టి మనం ఏం చేయాలా అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు మమ్మీ డాడీని ఇచ్చారు చాలా మందికి మమ్మీ లేరు చాలా మందికి డాడీ లేరు కొంతమందికి అసలు మమ్మీ డాడీ కూడా లేరు పిల్లలు వాళ్ళందరూ ఎంత బాధపడతారు కదా కానీ ప్రతిరోజు మనల్ని మంచి మంచి లేవగానే మనకు ఎవరు కనిపిస్తున్నారు ఉదయాన్నే మమ్మీ డాడీ కనిపిస్తున్నారు కదా అరే చింతలు లేనా స్కూల్ టైం అయిపోయింది అని చెప్పి నేను గబగబా తీసుకెళ్తారు బాత్రూమ్ చిన్నపిల్లలు మిమ్మల్ని అందరినీ కదా మీరు ఫ్రెష్ అయిపోగానే మీకు అన్ని అరేంజ్ చేస్తారు ఒకటి 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 డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టేస్తారు మీ బ్యాగ్ కూడా మీకు మీ భుజాలకు తగిలించేసి మీకు బాగా చెప్తారు అంతవరకు మమ్మీ కూడా ఏమి మంచిని కూడా తాకుండా మీ కొరకు ప్రయాసపడుతున్నారు పిల్లలు డాడీ కూడా అంతే మీ కొరకు ప్రయాసపడుతున్నారు మరి ఈ రోజు మమ్మీ డాడీని ఏ రకంగా మనం సన్మానం చేద్దాం పిల్లలు ఆలోచించండి ఒకసారి ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చేస్తే సరిపోతుందా అప్పుడప్పుడు వింటే సరిపోతుందా ప్రతిరోజు విందామా అప్పుడప్పుడు విందామా సంవత్సరానికి ఒకసారి విందామా గాలి మాట్లాడాలి అక్క అప్పుడప్పుడు విందామా ప్రతిరోజు విందామా సంవత్సరానికి ఒకసారి మరి నువ్వు ఈ రోజు నుంచి మీరు అలా కమిట్మెంట్ తీసుకుంటారా ఇంతవరకు ఎలా ఉన్నారు మీరు మమ్మీ డాడీ దగ్గర ఏమన్నా ఇచ్చినా థాంక్స్ చెప్తాం అక్క వెంటనే థాంక్స్ చెప్తారా చెప్పిన మాట వెంటనే మీరు వింటున్నారా ఒక్కొక్కసారి విను ఒక్కొక్కసారి వినట్లేదు ఒక్కొక్కసారి వింటా ఉన్నారు కదా పిల్లలు ఈ రోజు దేవుని సన్నిధి దగ్గర సన్నిధిలో మనం ఒప్పుకుందామా నేను ప్రతిరోజు నేను మమ్మీ డాడీ మాట వింటాను ఓకేనా ఒబే అవుదామా మరి ఈ రోజు నుంచి అప్పుడే నీకు ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయి పిల్లలు మమ్మీ ఎంత ప్రయాసపడుతుందో జాయిన్ వెళ్ళే కాదు పిల్లలు మీ అందరికి చెప్తున్నాను మమ్మీ ఎంత ప్రయాసపడుతున్నారు డాడీ ఎంత ప్రయాసపడుతున్నారు మీరు ప్రతిరోజు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలా వాళ్ళ మాట మనం వినాలి పిల్లలు వాళ్ళని సంతోష పెట్టాలి వాళ్ళని దుఃఖపరచకూడదు అదే సన్మానం చేయడం పిల్లలు కాబట్టి నువ్వు ఎప్పుడైనా దుఃఖపరిచావా అంతవరకు నువ్వు చెప్పిన థ్యాంక్స్ కానీ అంతవరకు నువ్వు చెప్పిన ఈ ఇచ్చిన గ్రీటింగ్స్ కానీ ఏది అన్ని వ్యర్థమైపోతాయి పిల్లలు ఒక్కసారి నువ్వు దుఃఖపరిచినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపరచకూడదు ఒక్కరోజు మనం పాపం చేస్తే చాలు దేవుని నుంచి మనం దూరం అయిపోవడానికి కదా అలాగే ఒక్కరోజు మనం చెప్పిన మాట వినకపోతే చాలు పిల్లలు మనం ఆ రోజు మమ్మీ డాడీ మనం సన్మానం చేయలేదు ఏంటంటే ఆ రోజుకి మనం ఏం చేస్తాం వాళ్ళకి పనిష్మెంట్ కాబట్టి మనం ఈ రోజు నుంచి వాళ్ళ మాటకు మనం లోబడదాం వెంటనే పని చేద్దాం పిల్లలు వెంటనే మరి మార్నింగ్ లేవగానే మీరు మమ్మీ డాడీ గుడ్ మార్నింగ్ చెప్తున్నారా పిల్లలు చెప్పట్లేదు కొంతమంది కొంతమంది చెప్తారు కదా అయ్యో ఇంకా చూడండి పిల్లలు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది దగ్గర సీక్రెట్స్ ఉంటాయి అది మంచి అయినా చెడ్డైనా మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి రాగానే మమ్మీ డాడీకి అన్ని విషయాలు చెప్పాలి పిల్లలు ఒక్కొక్క సందర్భంలో ఆ చేసిన తప్పును బట్టి మమ్మీ నేను కొట్టచ్చు డాడీ నేను తిట్టచ్చు అయినప్పటికీ కూడా మీరు ఏం చేస్తారో స్కూల్లో ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా మమ్మీకి డాడీకి చెప్తే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది పిల్లలు కానీ మీరు సీక్రెట్ గా దాన్ని దాచిపెట్టారా పాపమునకు జీతము మరణం కదా పిల్లలు ఆ దోషం మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ముందుగానే మమ్మీ డాడీకి చెప్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏం చేయాలి సీక్రెట్స్ అనేది మాత్రం మీ దగ్గర ఉండకూడదు ఒకవేళ నిన్ను ఎవరైనా కొట్టినా చెప్పండి నువ్వు పొరపాటున ఎవరైనా కొట్టినా కానీ వెంటనే చెప్పండి చాలా మంది ఇలాంటి పనులు చేసేస్తారు అక్కడి నుంచి స్కూల్ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఇంటికి వస్తూ ఉంటాయి మీ అమ్మాయి ఇలా చేసింది మీ అబ్బాయి ఇలా చేసిందని అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు బాబోయ్ అని అన్నారు అలాంటి మాట మనకు రాకుండా ముందుగానే నువ్వు సారీ మమ్మీ నేను ఇలా చేశాను
సారీ మమ్మీ ప్లీజ్ నేను ఏం చేయాలి చెప్పండి నా కొరకు ప్రేయర్ చేయను అంటే ఆ రోజు మమ్మీ డాడీ నీ కొరకు ప్రేయర్ చేస్తారు, ఇంకొకసారి నువ్వు తప్పు చేయకుండా ఉండడానికి మరి సహాయపడతారు. కాబట్టి నువ్వేం చేయాలి స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడికైనా బయటికి గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ నీ ఫ్రెండ్స్ తో షికారు వెళ్ళినప్పుడు కానీ చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ చాలా మంది చర్చ్కి వెళ్ళి కూడా అంతే మిస్బిహేవియర్ కలిగి ఉంటారు పిల్లలు. కాబట్టి నువ్వేం చేయాలా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ పిల్లలు ఏది సీక్రెట్ అనేది ఉండకుండా మమ్మీ డాడీకి అన్ని విషయాలను చెప్పాలి పిల్లలు. సరే చెప్తారా? కొంతమంది విషయాలు మీరు దాచారు కదా, నాకు దాచిన పిల్లలు కొంతమంది నాకు తెలుసు, మీలో కూడా కొంతమంది ఉన్నారని అనుకుంటున్నాను. అన్ని విషయాలు ఇంట్లో చెప్పకుండా కదా పిల్లలు, ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు, భయం వేస్తున్నా మీరు. ఓకే ఏం పర్లేదు, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఎవరికి వాళ్ళు నేను మమ్మీ డాడీకి తెలియకుండా ఈ విషయాన్ని నేను దాచిపెట్టాను ఏసయా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను పొరపాటు చేయకుండా నాకు సహాయం చేయండి ఏసయా అని చిన్న ప్రార్థన చేసుకోండి పిల్లలు. మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి, అడగండి. అదప్పుడు నీకు పొరపాటుగా అనిపించకపోవచ్చు కానీ అది చాలా పొరపాటు కదా. కాబట్టి మనం ఏం చేద్దాం, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడ కూర్చుంటున్నావో, ఏం చేస్తున్నావో, ఫోన్ లో నువ్వేం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, అన్ని కూడా దేవుడు నిన్ను గమనిస్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి నువ్వేం చేయాలా, ఇక్కడ మమ్మీ డాడీకి ఆ సీక్రెట్స్ అన్ని దాచిపెడతావేమో కానీ దేవునికి అన్ని తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలా, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మమ్మీ డాడీ దగ్గర ఒప్పుకోవాలి పిల్లలు. మమ్మీ డాడీ వాళ్ళు భోజనం చేసినప్పుడు చక్కగా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తా ఉండాలి, వాళ్ళతో పాటు కలిసి మనం కూడా భోజనం చేస్తా ఉండాలి పిల్లలు. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. బైబిల్లో వాక్యం ఏం చెప్తుందంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. వాడు చూడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఒరే ఎందుకు రా సెల్ ఫోన్ లో వస్తామా గేమ్స్ ఆడతా నువ్వు, ఇలా ఇచ్చే నాకు అంటే వాడు చూడు ఇంకా అరుచుకుంటూ అలా సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. అలా చేయొచ్చా, చేయొచ్చా పిల్లలు? అలా చేయకూడదు కదా, మమ్మీ మాట వినకుండా అలా చేస్తాడు, మమ్మీకి చాలా కోపం వచ్చేస్తుంది కానీ వాడు మాట వినట్లేదు. అంటే ఇంతవరకు మనం రెండు మూడు సార్లు మాట విని ఒక్కసారి మాట వినకపోతే చాలా అంత కూడా వ్యర్థమైపోతుంది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. మరి మమ్మీ ఏం చెప్తున్నా డాడీ ఏం చెప్తున్నా అవి మనం వినాలి, వాటిని మాత్రం కొట్టివేయకూడదు. ఓకేనా? ఇంకా చూడండి పిల్లలు, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. మరి నువ్వు రోజు రోజు మాట వినకుండా ఇష్టానుసారంగా ఉంటే ఏం చేస్తుంది మమ్మీ, రోజు నిన్ను బట్టి ఏడుస్తా ఉంటుంది పిల్లలు. వీడు అసలు వినట్లేదండి, హోంవర్క్ చేయమంటే చేయడు, మాట వినమంటే వినడు, అసలు నిజంగా చాలా బాధగా ఉంది, నాకు ఏం తెలియదు, నాకు అర్థం కావట్లేదు అసలు, వీడికి ఏమి చెప్పలేకపోతున్నాను నేను, మమ్మీ ఎప్పుడన్నా తల బాధ ఏడుస్తా ఉందా నీ విషయంలో. కాబట్టి ఈ రోజు మనం ఆలోచన చేద్దాం పిల్లలు, ఎప్పుడు కూడా మమ్మీ డాడీ మనల్ని బట్టి సంతోషంగా ఉండాలి కానీ ఇలా హెచ్చరిస్తూ వేలు చూపించేలాగా మనం ఉండకూడదు. సరేనా పిల్లలు? మనం అర్థం చేసుకుందాం ఈ రోజు ఈ యొక్క 10 ఆజ్ఞల్లో ఉన్న ఈ యొక్క 5వ ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్ పిల్లలు. కాబట్టి మీ హృదయాల్లో మీరు ఈ ఆజ్ఞను భద్రపరచుకోండి పిల్లలు. తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకటిలో పారిపోవును. అంటే ఏంటి పిల్లలు, మనం ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అర్థంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి తండ్రిని తల్లి మనకే, మన దేవాతి దేవుడు మన తండ్రి అయినా దేవుడిగా ఉన్నాడు. తర్వాత మనకి ఎవరున్నారు ఇక్కడ, మమ్మీ డాడీ మనకి సపోర్ట్గా ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ మాట మనం వినాలి కానీ వాళ్ళని ఎదిరించకూడదు. చాలా మంది ఎదిరించే పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను మమ్మీని డాడీని ఎదిరించాను అన్న వాళ్ళు చెప్పండి పిల్లలు, నిర్మోహమాటంగా చెప్పండి. నేను మమ్మీ డాడీని అప్పుడప్పుడు ఎదిరించాను చెప్పండి, మీరు ఒప్పుకోవాలి మరి. ఓకే ఏంజలీనా, ఏమైంది నీకు, ఎప్పుడు అలా చేసావు? అక్క మా అమ్మమ్మకి ఎదురు మాట్లాడాను అక్క. అయ్యో అమ్మమ్మకి పెద్ద కదా, అమ్మమ్మ చాలా పెద్దవాడు కదా, అమ్మమ్మకి మనం సపోర్ట్ చేయాలి కానీ అమ్మమ్మకి మనం ఎదురు చెప్పకూడదు. పాప మనం లేచి పనులు చేసుకోవడం కూడా కష్టమే, పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కానీ ఎదురు చెప్పకూడదు. నీ మేలు కోరి నీ మంచి కోరి మమ్మీ అమ్మమ్మ చెప్తా ఉంటారు కదా. ఇంకెవరున్నారు అలా పిల్లలు, ఈసారి ఏం చేయలేదా, నువ్వు మంచిగా ఉండాలి సరేనా? చూడు ఈ వాక్యం ఎంత భయంకరంగా ఉంది కదా, దూషించు అని దీపము కారు చీకట్లో ఆరిపోను. దీపము అంటే మన ఆత్మ, మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం, కారు చీకట్లోకి మనం వెళ్ళిపోతాం, అది తప్పుడు పని అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మమ్మీ డాడీని మనం ఎదిరించకూడదు. ఇంకెవరున్నారు పిల్లలు, నాకు తెలుసు కానీ మీరు చెప్తారేమో అని చూస్తున్నాను నేను. ఎవరున్నారు ఇంకా, ఏంటి రియాక్షన్ చెయ్యొచ్చావా ఏంటి? పెద్ద చెయ్యి ఎత్తుతుందా లేకపోతే ఏంట? అదే అన్న అర్థం అవ్వాలి నాకు, రియాక్షన్ చెయ్యొచ్చావా ఏంటి? ఎత్తుతుంది. చెప్పమ్మా.
గట్టి చెప్పాలి, గట్టి చెప్పు. అక్క టీవీ ఆఫ్ చేయమన్నప్పుడు చేయను అక్క. అయ్యో ఏం చూస్తున్నారు టీవీలో? ఎక్కువసేపు టీవీ చూస్తే నీకు ఐ ప్రాబ్లం వస్తా కదా, అందుకని ఎక్కువసేపు టీవీ చూడకూడదు, కొంతసేపు రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి మమ్మీ నిన్ను అప్పుడప్పుడు టీవీ ఆఫ్ చేయమంటారు. అప్పుడు నువ్వు ఆఫ్ చేసేయాలా, మళ్ళీ నువ్వు సరదాగా ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ నీకే మమ్మీ పెట్టేస్తారు కదా. ఈసారి నుంచి ఏం చెప్తావు, ఏం చేస్తా నువ్వు? మమ్మీ ఆపేమన్నప్పుడు నువ్వు ఆపేసి మళ్ళీ పాలు తాగేసుకొని చక్కగా నీ టిఫిన్ తినేసుకొని కాసేపు వద్దని మళ్ళీ లేచి నువ్వు ఎంజాయ్ చేస్తావు. సరేనా? మరి అలా చేస్తావా ఈసారి? గాడ్ బ్లెస్ యు నానా. నువ్వు చేసిన తప్పు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు, నీ మొక్క దగ్గర కాదు, అంకుల దగ్గర కాదు, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నావు. దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు రియాన్చి. ఓకే, ఇంకా చాలా చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, మమ్మీ మాట డాడీ మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నవాళ్ళు నాకు తెలుసు. కానీ మనం ఏం చేద్దాం, ఈరోజు ఇక్కడ చాలా కఠినమైన మాట మనం విన్నాం కదా, తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవడు. కాబట్టి అలాంటిది మనకి వద్దు పిల్లలు. మన తల్లిని తండ్రిని సన్మానిస్తే మనకి ఏమవుతుంది, మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం పిల్లలు, పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటాం. తర్వాత ఏం చెప్తున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక 6:1 ఏముంది పిల్లలు, ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఫర్ దిస్ ఈస్ రైట్ అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కదా పిల్లలు. మరి మనం ఏం చేద్దాం ఈ రోజు, మనం ఒబే అవుదామా పిల్లలు? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయుల ఎండుడి అని చెప్తున్నాడు కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనం దేవుడే నీకు మమ్మీ డాడీని ఇచ్చారు, ఇచ్చిన మమ్మీ డాడీ తను మంచిగా ఉండాలని దేవుడే చెప్తాడు. కాబట్టి మనం వాళ్ళతో మంచిగా మనం ఉందామా వద్దా పిల్లలు? ఇది రైట్ అంటే దిస్ ఈజ్ రైట్ అని అంటున్నాడు. కాబట్టి మనం ఉందాం పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలారా, అన్ని విషయంలలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. పిల్లలు కొలసి 3:20 మరి వింటారా వినరా? ఈ రోజు నుంచి మీ థమ్స్ అప్ చూపించండి. అప్పుడప్పుడు నేను వినలేదు అన్న వాళ్ళు ఇలా పెట్టి ఇక్కడ నుంచి నేను వింటాను అన్న వాళ్ళు చెప్పండి పిల్లలు, చెప్పండి పిల్లలు, మీ ఆన్సర్ కావాలి నాకు. అప్పుడప్పుడు విన్నారా? అప్పుడప్పుడు వినలేదు కదా? కార్లెస్ నువ్వు వింటున్నావు ప్రతిరోజు మమ్మీ మాట డాడీ మాట? నీ థమ్స్ అప్ చూపించు. స్కూల్ హోంవర్క్ లో ఇంటానక్క. స్కూలా? స్కూల్ హోంవర్క్ టైంలో వినడక్క. స్కూల్ స్కూల్ హోంవర్క్ చేసే టైంలో మాత్రం మాట వినట్లేదా? అయ్యో చార్లెస్, నీకు ఏదైనా అర్థం కాకపోతే టీచర్ చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు అనుకో, ఇంటికి వచ్చినది మమ్మీ డాడీయే నీకు టీచర్స్ కదా పిల్లలు. కాబట్టి నువ్వేం చేయాలి, మమ్మీ చెప్పిన మాట నువ్వు వింటే నీకు బాగా అర్థమయ్యేలా చెప్తారు, నువ్వు హోంవర్క్ చాలా ఈజీగా నువ్వు చేసుకోగలవు, అప్పుడు నీ క్లాస్ లో నువ్వే 1 పొజిషన్ లో ఉంటావు పిల్లలు. సరేనా చార్లెస్, ఈ రోజు మమ్మీ సపోర్ట్ తీసుకొని నువ్వు హోంవర్క్ చెయ్యి, ఎంత బాగా నీకు అర్థమవుతుందో. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు అలా ఉంటావా, మరి చెప్పిన మాట వింటావా పిల్లలు? వింటావా చార్లెస్, వింటావా వినవా? చార్లెస్ నానా, ఇంకెవరన్నా షారా నువ్వు చేయొద్దావా? ఓకే ఓకే, ప్రతి ఒక్కరం కూడా అలానే ఉందాం. ఓకే, మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొని తగినది. ఓకే పిల్లలు, మరి ఇంకా ఏం చెప్తానంటే, ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చేస్తున్నాయి చూడండి పిల్లలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఇవన్నీ మీకు కావాలంటే మమ్మీ డాడీ మాట మీరు వినాలి, అంతే కండిషన్. ఏం చేయాలి పిల్లలు? ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, జీవము కావాలంటే మనం బ్రతికుండాల ఆయుష్తోటి, మనకు మంచి పేరు రావాలి, మంచి ప్రఖ్యాతి రావాలి. ఇవన్నిటిలో అంటే ముందుగా పరలోక రాజ్యాన్ని మనం ఉండాలంటే ఏం చేయాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, మమ్మీ డాడీ మాట మనం వినాలి, ఒబే అయి ఉండాలి. అవన్నీ అలా చేస్తేనే నీకు ఇవన్నీ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. ఉందామా మరి ఈ రోజు నుంచి అలా ఉందామా పిల్లలు? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ రోజు మెమరీ వర్స్ ఏంటి అని అంటే, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు అన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆనర్ దై ఫాదర్ అండ్ దై మదర్. మీరు చిన్న చిన్నగా నేను రెడ్ లెటర్స్ లో రాశాను కదా, అది మీ మెమరీ వర్స్ గా మీరు రాసుకోండి. పెద్ద పిల్లలు చదవగలిగినంత పూర్తిగా మీరు చదవండి పిల్లలు, సరేనా? అయితే పిల్లలు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉంటేనే అవన్నీ మనకు వస్తాయి. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడు, నువ్వు ఆరోగ్యంతో చక్కగా ఉండాలంటే మమ్మీ డాడీ మాట వినాలి, వాళ్ళ మాటకు నువ్వు ఒబే అవ్వాలి పిల్లలు. మనకు అర్థమైంది కదా, నువ్వు ప్రతిరోజు మమ్మీకి థ్యాంక్స్ చెప్పుండొచ్చు, ప్రతిరోజు మమ్మీ మాట నువ్వు వినుండొచ్చు, కానీ ఏదైనా ఒక రోజు నువ్వు తప్పు చేసి మమ్మీ డాడీకి దూరమైనా
అంతే, అంత వ్యర్థమైపోతుంది కదా. కాబట్టి నువ్వేం చేయాలా, మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోకుండా ఎలా దూరం అయిపోయామో ఇక్కడ కూడా అలాగనే అయిపోతుంది. కాబట్టి మమ్మీ డాడీ మాట ఖచ్చితంగా నువ్వు వినాలి, ఇది కండిషన్ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఐదవ ఆజ్ఞ మనం చక్కగా నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మనం ఏం చేద్దాం, ఈ రోజు నుంచి మమ్మీ డాడీ మాటకు ఓబే అవుదాం పిల్లలు. చాలా మంది చక్కగా మాట వినడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. విందాము, దేవుడు మనకి అట్లాగే సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం పిల్లలు. ఓకేనా, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రార్థన చేద్దాం అందరు కూడా. కళ్ళు మూసుకోండి మరి ఒకసారి. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి పిల్లలు. అడుగుదాం ఒకసారి ముగింపు ప్రార్థన, చాలా టైం అయిపోతుంది. అడుగుదాం ఎవరి ప్లేస్ లో వాళ్ళకి కూర్చొని మోకరించి అడుగుదాం. ఏసయ్యా నన్ను క్షమించండి. ఏసయ్యా చాలా సార్లు నేను మరి మమ్మీ మాట డాడీ మాట వినకుండా వ్యతిరేకంగా ఉన్నాను ఏసయ్యా, ఎదిరించాను ఏసయ్యా, చాలా సార్లు నేను ఎదిరించాను. నేను కనీసం వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తానని థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా. మమ్మీ డాడీ నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు కానీ ఆ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా అని అడుగుదాం పిల్లలు అందరు కూడా. ఇది ధర్మము, ఇది మర్మము, ఇది నా తీర్మానము. అమ్మకు నాన్నకు లోబడుట దీర్ఘాయువు పొందుట. అమ్మ కొట్టినా నాన్న తిట్టినా అంగీకరిస్తాను. అమ్మ కొట్టినా నాన్న తిట్టినా అంగీకరిస్తాను. సొగసైన మాలిక హారంలా సన్మానిస్తాను. ఇది ధర్మము, ఇది మర్మము, ఇది నా తీర్మానము. అమ్మకు నాన్నకు లోబడుట దీర్ఘాయువు పొందుట. ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇది గొప్ప మర్మం అన్న తండ్రి. అవును ప్రభా, అమ్మకు నాన్నకు మేము లోబడితే చాలు ప్రభా, నీ అందు భవిష్యత్తులు కలిగి ఉంటే చాలు తండ్రి. మీ యొక్క పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే ధన్యత మాకు ఇస్తానన్నావు గనక తండ్రి. ఈ దినం నుంచి మేము చెప్పిన మాట వినగలిగే కృపను మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ నీకి ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకునైనా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Exactly done on earth as it is in heaven. Give us this day our daily bread, as we forgive those who trespass us against us. Lead us not into temptation, deliver us from evil. The thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీరు మాకు దయచేయము. మరుణస్తులము క్షమించిన ప్రకారం మరుణమును క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడునుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, ఆనందము రక్షకులు, వారి బంధుమిత్రులకు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబ సభ్యులకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబ సభ్యులకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో నిండి వర్ధిల్లా చేయనుగాక. ఆమేన్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేశాను. Yes, అమ్మా, yes.